అమ్మా, ఈరోజు పండగ? అవును రవి, పండగే. ఈరోజు మీ చెల్లెలు రాదమ్మా, పుట్టినరోజు పండగ. ఇప్పుడు మీ నాన్నగారు వచ్చి నేను తీసుకెళ్తారు. నువ్వు రావా? చూడు బాబు, నీకు ఇంకో అమ్మ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి పార్టీకి వెళ్తున్నావు. అక్కడ నీకు అమ్మ, తమ్ముడు, చెల్లెలు అందరూ ఉన్నారు. అక్కడ వచ్చే వాళ్ళందరిలోకి నువ్వు చాలా మంచి అబ్బాయిని పేరు తెచ్చుకోవాలి. అక్కడ వాళ్ళు నిన్నేమన్నా నువ్వు పట్టించుకోకూడదు. మీ నాన్న ఏం చెప్తే నువ్వు అది చెయ్యాలి. ఏ, అలాగేనమ్మా. నా బంగారు బాబు. సావిత్రి. ఐ యామ్ రెడీ డాడీ. గుడ్ బాయ్. అదేమిటి సావిత్రి, నువ్వు ఇంకా అలాగే ఉన్నావే. అక్కడికి నేనెందుకులేండి? నేను వెంట పెట్టి తీసుకెళ్తున్నప్పుడు రావడానికి అని మీరనుకుంటే సరిపోతుందా? వద్దులేండి. ఏమిటో నీ మతమే నీది. ఈ నాలుగు గోడల మధ్య జీవితం వెళ్ళబోస్తానంట. రవి, మనం వెళ్దరా? ఒక నిమిషం ఉండండి. రవి, యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ టుడే. ముద్దు పెట్టు. రవి, ఇదిగో ఇది తీసుకో. అక్కడికి వెళ్ళగానే ముందు అమ్మగారికి నమస్కారం పెట్టి, ఆ తర్వాత మీ చెల్లెలికి ముద్దిచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఓకే, గుర్తుందిగా? ఏంటండి అలా చూస్తున్నారు? మంచితనానికి చీర కడితే ఎలా ఉంటుందా అని. రవి, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. అలాగే వెళ్ళు. మరి మీరు వెళ్తాను సావిత్రి. రోజంతా ఎన్ని చిరాకులు చికాకులు పడుతున్నా నీ దగ్గరికి రాగానే అవన్నీ ఆవిరైపోతాయి. నీతో గడిపే ఈ కొద్ది నిమిషాలే నాకు కొత్త ఊపిరే. ఈ శాంతి మనశ్శాంతి కోసమే నేను ఇక్కడికి పరిగెత్తుకొస్తూ ఉంటాను. ఇవన్నీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే ఆలస్యమైంది. అక్కడ వనజ రుసరుసలాడుతూ ఉంటుంది. మీరు బయలుదేరండి. మీరంతా కూల్ డ్రింక్ తీసుకున్నారమ్మా? చూసేవాతయ్య, మీ అబ్బాయి ఇంకా రాలేదు. వాడి కోసమని ఇంతమందిని ఎంతసేపు కూర్చోబెడదాం? మొదలుపెట్టు. బేబీకి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to you, Radha. Happy birthday to you. Namaste, mummy. Yavarra neeku mummy? Idanna mata mee aalasyaniki kaaranam. Kanisam ammayi puttin rojukaina tinnaga intiki vastaru anukunnanu. ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తుంటే మీరు ఇక్కడికి రాకుండా దాని ఇంటికి వెళ్ళి పక్కన కూర్చొని హాయిగా కబుర్లు చెప్పి విండి వెంట పెట్టుకుని వస్తున్నారన్నమాట. ఆ టక్కులాడే విండి పంపించిందా, లేకపోతే ఈ దేవే ముఖాన్ని దగ్గరుండి ముస్తాబు చేసి మరీ మీరే తీసుకొచ్చారా? వరజ, వీడి చెల్లి పుట్టినరోజు కదా, నేనే విండి తీసుకొచ్చాను. చెల్లెలా, ఈ వరసలు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టావురా? ఇలాంటి విష పురుగులు ఇంటి నేరలో కూడా రావడానికి వీలేదు. ఏ, మీరు అరిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారా? ఇది నా ఇల్లు, నా సంసారం. ఇక్కడంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఏరా ముష్టి విధవా, ఇంకా ఇక్కడే నిలబడ్డావే? ఈ బొమ్మ చెల్లికి ఇద్దామని. చెల్లెమ్మ, నీ దరిద్ర ముఖానికి బొమ్మ ఒకటి, కొడ బయటికి. పదండి లోపలికి. ఈ మాత్రం దానికే ఏం చచ్చిపోడులేండి. ఇలాంటి పాపిష్టి వాళ్ళు మనల్ని నాశనం చేసేదాకా అంత తొందరగా చావరు. రాక్షసత్వానికి చీర కట్టి నువ్వు ఏరా రవి, ఇల్లు ఇప్పుడు గుర్తొచ్చిందా? రాత్రంతా ఎక్కడ తిరుగుతున్నావు? సినిమాకి వెళ్ళాను. సినిమాలు మీ నాన్న ఎంత ఉద్ధరించాయో చూసావుగా. 50 సినిమాలు తీసి
ఆయన ఏం బాగుకున్నారో నీకు నాకు తెలుసు. అయినా రాత్రంతా తిరగకపోతే ఇంటికి వచ్చి ఏదో పుస్తకం తీసుకుని చదవచ్చుగా. చదువు పుస్తకాల్లో ఉండదమ్మా, జీవితంలో ఉంటుంది. జీవితం విచిత్రమైన గురువు. ముందు కఠినమైన పరీక్షలు పెట్టి ఆ తర్వాత కలకాలం గుర్తుండే పాఠాలు నేర్పుతుంది. సర్లే, మాటకు మాట చెప్పడం బాగా నేర్చుకున్నావు. ఇంతకీ రాత్రి ఏమన్నా తిన్నావా? తినలేదు, నిద్రలేదు. చాలా ఇంకేమన్నా చెప్పాలా? ఎందుకలా విసుక్కుంటావు? నేనేమన్నా కాని మాట అడిగానా? ఈ ద్వారానే గా నచ్చింది. ఆయన గారు మాట్లాడకుండా ఇంట్లో ఒక క్షణం కూడా గడవదా? నువ్వు మాత్రం ఆయన దెప్పకుండా ఒక క్షణం ఊరుకుంటున్నావా? ఆయన దెప్పడం కాదమ్మా, నీ అమాయకత్వానికి జాలి పడుతున్నా. ఒకళ్ళు జాలి పడాల్సినంత స్థితిలో ఆయన నన్ను ఉంచలేదు. సర్లే, ముందొచ్చి కాఫీ తాగు, తర్వాత స్నానం చేద్దుగాని. అదేంటమ్మా, రాత్రి అంతా రోడ్ల మీద ఉన్నానని పగలంతా బాత్రూంలో ఉంటానా? వచ్చి తాగుతానులే. వీళ్ళిద్దరూ తూర్పు పడమరు లాంటి వాళ్ళు. కలుసుకోను లేరు, చూసుకోకుండా ఉండను లేరు. ఈ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. ఆర్టిస్ట్లు వచ్చారా? వచ్చారు సార్. ఈ సీన్స్ వాళ్ళకి చెప్పు, రెండు కాఫీ కొడతాను. నమస్కారం ఆనందరావుజీ. ఏమిటి లాల్, ఏకంగా స్టూడియోకి వచ్చేసావు? రాక ఏం చేయమంటారు సార్? అసలు వడ్డీలాగా తమకి రెండు ఇళ్ళు, ఏ ఇంటికి ఫోన్ చేసినా తమరు లేరు అని సమాధానం. అవునయ్యా, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, సాయంత్రం మాట్లాడుకుందాం. ముందు సినిమాకి ప్రోనోట్ మీద సంతకం చేసి డబ్బు తీసుకున్నప్పుడు కూడా బిజీగానే ఉన్నానన్నారు, గుర్తుందా? ఆ బాకీకి వడ్డీ కూడా కట్టలేదు, అది గుర్తుందా సార్? ఆ విషయాలు ఇక్కడ ఎందుకు? బయటికి వెళ్ళి మాట్లాడుకున్నారా? లాభం లేదు సార్, ఈ రోజు చేతులు పైసలు పడాల్సిందే. ముందు బయటికి రా చెప్తాను. ఇదిగో ఈ కారా మేసే, నీ 30,000 నీకు వస్తుంది. కాగితాలు అవి రేపు ఆఫీస్కి వచ్చి తీసుకో. సార్ మీరు బాధపడంటే ఓ మాట చెప్తా, కాలం మారింది, ప్రజల అభిరుచులు మారాయి. మీ ధోరణిలోనే మీరు సినిమాలు తీస్తే ఇప్పుడు ఎవరికి నచ్చవు. కాలంతో పాటు మీరు మారాలి సార్. లాల్, ఒకప్పుడు నువ్వే అన్నావు ప్రేక్షకుల అభిరుచిలో గొప్ప మార్పు తెచ్చిన డైరెక్టర్ ఆనందరావు కాలాన్ని శాసించగలడు అని, గుర్తుందా? ఇది కాలచక్రయ్యా, మంచి రోజులు మళ్ళీ వస్తాయి, తప్పకుండా వస్తాయి. కారు తీసుకెళ్ళి. ఎస్ 22667. దట్స్ రైట్. ఎవరు రాదే? టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మనం బిల్లు కట్టలేదని డిస్కనెక్ట్ చేస్తా అంటున్నారు. ఒరే, ఆయన ఊర్లో లేరు, 2-3 రోజుల్లో కట్టేస్తామని చెప్పు. అమ్మా, ఇది కిరాణా కొట్టు కాదు, టెలిఫోన్ ఎక్స్చేంజ్. ఆల్ రైట్ సార్, కట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేడా వదిలిపోయింది. ఈ అయ్యందానికి కాందానికి అడ్డమైన అబద్ధాలు చెప్పాల్సిన కర్మ తప్పింది. ఆయన టైం బాగోలేదు, అందుకే అన్నీ ఇలా జరుగుతున్నాయి. సినిమా వాళ్ళంటే హంసతులిక తల్పం మీద నోట్ల కట్ల మీద పడుకుంటారని ప్రపంచం అనుకుంటుంది. కానీ వాళ్ళకేం తెలుసు, వాళ్ళలో చాలా మంది జీవితాలు మేడిపడ్డ లాంటివని. సావిత్రి, ఆ స్విచ్ అన్న రిపేర్ చేయించండి, లేదా ఫ్యాన్ అన్న తీసి అవతల పారేయండి. రవి, 3317 ఒకసారి ఫోన్ చేయి. నీకేదో చెప్పడం? బిల్లు కట్టలేదని టెలిఫోన్ కట్ చేశారు. రవి, ప్లీజ్ లిసన్ టు మీ. ఇప్పుడు నా టైం బాగలేదు. సినిమా ప్రపంచంలో ఈ ఒడిదుడుకులు మామూలే, మళ్ళీ కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. అప్పటిదాకా నువ్వు కాస్త సర్దుకుపోవాలి. కైండ్లీ బేర్ విత్ మీ. అలాగే. ఆ ఫైల్ ఏమిటి? సినిమా స్క్రిప్ట్. ఓహో, అయితే చదువు మానే తెలుసుకుందాం అన్నమాట. నీకు ఎందుకు రా సినిమాలు గొడవ? నేను పడుతున్న అవస్థ చూస్తున్నావుగా. నా మాట విని చదువు పూర్తి చేసి డిగ్రీ సంపాదించు, ఎక్కడొక్కడ ఉద్యోగం చూసి పెడతాను. ఎరా, నేను చెప్పింది చెవిటికి శంఖం ఉన్నట్లేనా? శంఖాలు ఎన్నో రకాలు, కొన్ని అశుభాలకి, కొన్ని విజయాలకి. నేను చెప్పింది అశుభాలకా? రవి, చూసావా సావిత్రి వాడి నిర్లక్ష్యం? ఇదే నా కొడుకు తండ్రితో మాట్లాడే లక్షణం. వాడు మీ గురించే బాధపడుతున్నాడండి. అవును, అందరూ నా గురించి బాధపడిపోతున్నారు, నేను ఒక్కడిని సుఖపడిపోతున్నాను. చూస్తున్నావుగా ఎంత సుఖపడుతున్నాను. ఫ్యాన్ తిరగదు, ఫోన్ పనిచేయదు, చివరికి వాళ్ళ కారు కూడా అమ్మేయాల్సి వచ్చింది. పోనీలేండి, మంచి రోజులు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు.
అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకండి. ఎందుకు చెప్పాలి? ఎందుకా? నిర్లక్ష్యం కాటూ బస్టాప్ లో ఉన్న వాళ్ళని కొట్టినందుకు. బాగుంది, మేమేమైనా కావాలని కొట్టావా? అయినా మీరు ఇక్కడ నిలబడ్డం మీ తప్పు. వాట్? బస్టాప్ లో నిలబడటం తప్ప? ఓకే, తప్పు మీది కాదు, ప్లే గ్రౌండ్ పక్కన బస్టాప్ కట్టిన వాళ్ళది. ఇంకా బాలేవండి. నా తప్పు మీదని సారీ చెప్తే గాని బాలేవను. ఆల్ రైట్, కీప్ ఇట్ ఇన్ యువర్ పాకెట్. ఏయ్, బాలేవకపోతే మరి మీ మ్యాచ్? నో మ్యాచ్. ఈ బాల్ కొనడానికే వాళ్ళ దగ్గర పాకెట్ మనీ అయిపోయింది, ఇంకోటి కొనే ఓపిక లేదు మాకు. హలో, టేక్ ఇట్. థ్యాంక్ యూ. విల్ జాయిన్ అస్? నో, థ్యాంక్ యూ. ఓకే. రెడీనా? రెడీ సార్. టేక్ నంబర్. స్టార్ట్ కెమెరా, షూట్. కట్ 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 కట్. ఏంటా షూట్ చేయగానే కింద పడిపోమన్నా? కనీసం చావడం కూడా చేతకపోతే ఎలా? నేను చేసి చూపిస్తాను, అలా చేయి. మూర్తి, నువ్వెప్పుడొచ్చావు? నేనే రమ్మన్నాను. నువ్వు ఏ వేళ అప్పుడు ఇంటికి వస్తావో నీకే తెలీదు. మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందంట, బయలుదేరు. ఎక్కడికి? ఇంకెక్కడికి, అక్కడికే. నేను రాను. వాళ్ళు చేసే అవమానాలు భరించడం నా వల్ల కాదు. రవి, ఈ సమయంలో నా పంతాలు పట్టింపులు. నువ్వు వెళ్ళి ఆయన చూసి వచ్చి పర్వాలేదు అన్నంత వరకు నా మనసు కుదుట పడదు. మూర్తి, నువ్వైనా వీడికి చెప్పు. రవి, కోపానికైనా సమయం సందర్భం ఉండాలిరా. మీ నాన్నగారి కోసం ఈ తాయి తెప్పించారు. దేవుడి దయవల్ల ఆయన త్వరగా కోలుకుని మామూలు మనిషి కావాలి. పదండి. మూర్తి, ఇక్కడే ఆపు. ఇక్కడెందు కాపటం? వాళ్ళ ఇల్లు ఇంకా రాలేదుగా. మరీ ఇంటి ముందు ఆపితే ఏం బాగుంటుందిరా. ఒరే, నువ్వు వెళ్ళి ఆయన ఎలా ఉన్నారో చూసి ఈ తాయెత్తు ఆయన తిండి కింద పెట్టరా. ఆయన చేతికి మాకే పెట్టరా. ఎవరు కావాలి? నాన్నగారి కోసం. నమస్కారం అండి. నా గదిలో ఎయిర్ కండిషన్ రిపేర్ చేయడానికి మెకానిక్ని పిలవమన్నాను. వెళ్ళి చెప్పానమ్మా, సాయంత్రం వస్తా అన్నాడు. గుడ్ మార్నింగ్ రాధా. ఏ రాధా, నీకోసం ఎవరు వచ్చారే? మా డాడీ డైరెక్టర్ కదా, ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. ఇలా కూర్చో, కాఫీ తీసుకుంటా. నో థ్యాంక్స్. ఏమిటి విశేషాలు? అమ్మ చెప్పింది మీకు షూటింగ్ లో యాక్సిడెంట్ అయిందని. అదా, చిన్న దెబ్బ తగిలిందండి. అయినా ఇవన్నీ షూటింగ్ లో మామూలే. హాస్పిటల్లో ఉండకపోయారా? ఈ మాత్రం దానికి హాస్పిటల్ దానికి మాలాంటి వాళ్ళు చూడటానికి. నీ ఆవేదన నాకు అర్థమైంది రవి. ఈ ఇంట్లో నిన్నెవరూ నా కొడుకుగా అనుకోవటం లేదు, చూసుకోవటం లేదు. నీకు తెలియదవి. నువ్వే కాదు, ఈ ఇంట్లో అప్పుడప్పుడు నేను కూడా సూటిపడి మాటలు పడుతూ ఉంటాను. దీనికి అంతటికీ కారణం మా అమ్మేగా? కాదు, మీ అమ్మ కానీ అమ్మ, అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మ. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? అమ్మ ఎలా ఉంది? నా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరేం పర్వాలేదని చెప్పు. అమ్మ ఈ తాయితో మీ దిండి కింద పెట్టమనిచ్చింది. మీ అమ్మకి పిచ్చి నమ్మకాలు ఎప్పుడు పోతాయో. నమ్మటం వాడి స్వభావం. ఏమిటి, ఏం జరుగుతుంది ఇక్కడ?
నీ తల్లి కేళ్ళు వచ్చాయి, ఏం లాభం? ఇంకా మాయలు మంత్రాలు మానలేదన్నమాట. ఎందుకు వచ్చావు ఇక్కడికి? డబ్బు కోసమేనా? నాకు తెలియగలుగుతాను మీరు తినేది అన్నమా, నోట్ల కట్టలా? ఎందుకమ్మా అంతంత మాట్లాడతావు? వాడు నన్ను చూడడానికి వచ్చాడు. నిన్ను చూడటానికి కాదురా వెర్రిమోహ, ఆ నెరజాన సంగతి నాకు తెలియదనుకున్నావా? నీకేదో మందు పెట్టి ఏనాడో దాని బల్లో వేసుకుంది. ఇప్పుడు ఇది ఎందుకు పంపిందో తెలుసా? నన్ను పైకి పంపి ఆ తర్వాత నిన్ను పూర్తిగా అక్కడే ఉంచుకోవాలని దాని ఉద్దేశం. ఇన్ని మాటలన్నా ఇంకా సిగ్గు శరవం లేకుండా కూర్చున్నావా? మర్యాదగా బయటికి వెళతావా లేక మెడబెట్టి గెంటించమంటావా? అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా అరుసరుసలు? ఏం జరిగిందా? చెప్పుతో కొట్టలేదు, మొహం మీద ఉమ్మేలేదు, కానీ అంతకన్నా ఎక్కువ మర్యాద చేసి పంపించారు. నన్ను ముష్టివదనో కుష్ఠవో అన్నట్టు చూశారు ఇంటెల్లపాది. ఆ ముసలి దేవాగిందో తెలుసా? మనం మందులు మంత్రాలు పెట్టేవాళ్ళమాట, డబ్బు కోసం పీక్కు తినే మనుషులు అట. చిచ్చి, అవి నోరు కాదు, డ్రైనేజీ గొట్టం. ఆ మనుషులు వాళ్ళ మాటల గురించి తెలిసిందే కదరా. ఇంతకీ ఆయన ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఏమన్నా చెప్పారా? ఏం బాధపడదని చెప్పారు. అమ్మా, ఎన్నాళ్ళని ఎన్నిసార్లని మాటలు పట్టాం. కాలే కొడుకు కూడా ఎప్పుడు ఆరిపోతుంది, కానీ మనమంటే వాళ్ళకున్న అసహ్యం మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అమ్మా, ఇంకా ఎందుకే అవమానాలు? ఈ ఇల్లు సంసారం బంధాలు బంధుత్వాలు తెంచుకుని ఎవరు బాధలు పడితే పోదు రవి. ఇది తెంచుకునే బంధం కాదురా, తెగేదైతే ఏనాడో తెగిపోయేది. నీకన్ని ఏదో ఒక రోజున చెప్తాను. ఒరే రవి, నీ వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేస్తానరా. పర్వాలేదు, ఆగు. నీ దగ్గర మాకు రహస్యాలే ఉంటాయి, నువ్వు చెప్పమ్మా. మీ నాన్నగారు నన్ను మనసారా ప్రేమించి చేరదీశారు. ఆ సంగతి మీ నాయనమ్మ తెలిసి ఊరు వాడా యాగి చేసింది. తను చూసిన పిల్లని పెళ్లి చేసుకోకపోతే ఉరి పోసుకుని చస్తానని బెదిరించింది. నా కోసం తనకు జన్మనిచ్చిన తల్లిని పోగొట్టుకోవడం ధర్మం కాదని ఆ పెళ్లి చేసుకోమని నేనే ఆయన్ని బలవంత పెట్టాను. అయినా ఆయన నాకే లోటు చేయలేదు. ఆయన మనసు నిండా నేను, నా మనసు నిండా ఆయన ఉన్నాం. ఆయన ఎక్కడున్నా ఆయన మనసంతా ఇక్కడే ఉంటుంది. మనసే కదమ్మా, ఆయనకు వచ్చిన దరిద్రం కూడా ఇక్కడే ఉంది. ఆ ఇంట్లో టీవీ, టెలిఫోన్, ఏసీ, సోఫాలు, ఆ దర్జా వైభోగం, అంతకు మించిన సంతృప్తి సంతోషం నాకున్నాయి. ఒరే రవి, ఇదిగో ఇవ్వరా, ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా నా దగ్గరే ఉంచుకున్నారు. చూడు బాబు, వనజ కలవారమ్మాయి, కఠిన కానుకలు తెచ్చిపెట్టిన మనిషి. అందుకే ఆవిడ భార్య అయింది. మరి నువ్వు, నువ్వేమయ్యో? నేను ఆయన మనిషిని అయ్యాను. కాదు, పని మనిషి అయ్యో. అమ్మా, నీకు ఆయన అంటే అభిమానం ఎక్కువై నీలో ఆత్మాభిమానం చచ్చిపోయింది. నీ బోటి వాళ్ళకి ఆత్మ వంచే త్యాగంగా అనిపిస్తుంది. ఇంకాసేపు నీ మాట్లాడితే నాకు పిచ్చి పడుతుంది. పదరా రవి, అనంతిని వెళ్ళరా. ఆ ఇంట్లో పెట్టారుగా కడుపు నిండా. ఒరే ఇడియట్, ఊరికి ఎందుకు రాలా మదన పడతావు? జరిగిందాన్ని చెరపడం మన చేతుల్లో లేదు. అందుకే నేను ఫూల్ అంటాను. ఏదైనా మన చేతుల్లోనూ చేతలోనే ఉంటుంది. మూర్తి, నా జీవితానికి రెండే రెండు లక్ష్యాలు. వెరీ ఇంట్రెస్టింగ్. ఏమిటి రావి? ఒకటి సినిమా తీయాలి. ఏమిటి సినిమా తీయడమా? ఎరా, సినిమా తీయడం అంటే సినిమా చూడడం అంత తేలిక అనుకున్నావా? దాని కథ కమామేషు. కథ రెడీగా ఉందిరా, ఇంకా కావాల్సింది పెట్టుబడి. సర్లే, పెట్టుబడి పెట్టేవాడిని నేను చూస్తాను. ఇంకా రెండోది, ఏ నాటికైనా మా అమ్మకి సమాజంలో ఇవ్వవలసిన స్థానాన్ని ఇప్పించాలి. మా అమ్మ కూడా ఇలా వినిపించుకోవాలి. అంతేకాని ఇలా ఉంపుడు కత్తిల ఇడియట్. ఏమిట్రా మాటలు? చిచి చూడు, నీ లక్ష్యం సాధించడానికి నా ప్రాణాలు ఇస్తాను. ఓకే, అలా ఓ పిల్ల ప్రాణాలు కాపాడి హీరో అమరజీవి అవుతాడు. చూడు తంబి, నమకు అమరజీవి కథ వద్దప్పా, చిరంజీవి కథ కావాల. నిండా యాక్షను, రొంబ, ప్రేమ, లవ్వు ఉండాల. పిల్లకాయలు లేచి డాన్స్ ఆడాల. తంబి, నీ కథ నీకాడే వెచ్చుకోప్పా. నీ ఇంట్లో టీవీ, వీడియో డెక్ ఉండాయా? నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయండి. అప్పు సరి, ఈ మూడు క్యాసెట్లు ఎడుతూ పోయి చూడు. అన్నీ కలిపి అదే మాదిరి మంచి కథ వండాల. ఎందులోంచి ఏ పాయింట్ ఎత్తామో యారికి తెలియకూడదు. ఎన్నా రిలీజ్ అయిన తర్వాత కూడా ఎవరూ చూడకుండా ఉండాలంటారు. ఎనసనే, మీ దగ్గర వంటవాడు ఉన్నాడా? వాడికి క్యాసెట్ ఇవ్వండి, చక్కగా వండి పెడతాడు. నేను వస్తా. అడే పోడా. హలో బాల్ ఫ్రెండ్. హాయ్. బాల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఐ మీన్ క్రికెట్ బాల్ ఫ్రెండ్. హౌ ఆర్ యూ? ఫైన్.
మీ క్రికెట్ మ్యాచ్ ఎలా సాగుతున్నాయి? సండే మ్యాచ్ ఉంది, వస్తారా? థాంక్స్. బై ది వే, మీ పేరు? లేడీస్ ఫస్ట్. ఓకే, రజని. మంచి పేరు. ఏం మంచి పేర్లండి, రజని అంటే చీకటి. పేర్లే ఉందండి, మనిషి తీరులో ఉంటుంది. ఇంతకీ మీ పేరు చెప్పరేలేదు. రవి. తమాషాగా ఉంది. ఏమిటి తమాషా? మీరు వెలుగు, నేను చీకటి. మాటలు పడి చాలా వచ్చేసామే. లేదు, దగ్గరకు వచ్చేసాం. ఏమిటి? ఇదే మా బంగ్లా. బంగ్లా నిండా నౌకర్లు, చాకర్లు, అక్కలు, చెల్లెళ్ళు, బోల్డ్ అంత మంది ఉన్నారు. ఎందరున్నా ఆఖరి దాకా తోడొచ్చేది. ఒక్కరే ఉంటారులేండి, దట్స్ లైఫ్. మీరు చాలా తమాషాగా మాట్లాడతారే. నేను జీవితాన్ని ఎప్పుడు తమాషాగానే తీసుకుంటాను. ఇదిగో వచ్చేసావు. స్త్రీ సేవ సదన్. అవును, ఇది అనాథాశ్రమం కదండి? అవునండి. అంటే మీకు అమ్మా నాన్న? ఆ ఇద్దరిని నేను ఎరగను. మీకు అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు. అదృష్టవంతులు. ఇక్కడే వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ, గుడ్ నైట్. అలా కాదు, మీరు లోపలికి వెళ్ళి మీ గది కిటికీలను చెప్పాలి. గుడ్ నైట్. ఎందుకు? నేనే గదిలో ఉన్నానో తెలుసుకోవడానికి ఈ రూట్ లో వచ్చారా? కనిపెట్టేశారే. కనిపెట్టేశాను, కానీ నేను చస్తే చెప్పను. మీరు చెప్పేదాకా చస్తే నేను కదలను. 100%. అయితే మీ ఓపిక. ఎప్పుడైనా నీకు ఒంట్లో బాగలేకపోతే నాకంటే ఆయనే ఎక్కువ కంగారు పడేవారు. నీ పక్కన కూర్చుని నీకు సేవలు చేసేవారు. ఈరోజు ఆయనకు సంపాదన లేకపోయేసరికి నీకు కూడా ఆయన అంటే. అమ్మా, ఆప్యాయత ఉండవాళ్ళ మీదే కదమ్మా కోపతాపాలు ఉండేది. ఆయనకి దెబ్బ తగిలితే పక్క నుండి సేవలు చేసే అవకాశం అదృష్టం లేకుండా పోయింది. ఊరుకోమ్మా, నాన్నగారికి ఏమీ కాదు, ఆయన బాగానే ఉంటారు. రవి, నువ్వేనా ఈ మాట అంటున్నది? ఒక్క రాత్రిలో నీలో ఎంత మార్పు వచ్చిందిరా. అదేం లేదమ్మా. సరే, రాత్రి సరిగ్గా నిద్రపోలేదుగా, వెళ్ళి పడుకో. నేను ఇక్కడే పడుకుంటాను. అమ్మా, చిన్నప్పుడు నీ చేతి గాజులతో ఆడుకుంటూ నీ ఒళ్ళో తలపెట్టుకుని హాయిగా నిద్రపోయేవాణ్ణి కదా. అలాగే ఇప్పుడు కూడా నీ ఒళ్ళోనే నిద్రపోతాను. అబ్బే, ఇదిగో మూర్తి, నువ్వు చెప్పిన రవి పేరు ఎప్పుడు వినలేదే. యువకుడు మంచి భావాలతో ఆదర్శమైన సినిమా తీయాలనే ఆశయం ఉన్నవాడండి. అబ్బే, ఆశయ కావాలయ్యా, దానికి కావలసిన పెట్టుబడి మనం కదా పెడుతుంది. మిగతా విషయాల సంగతి కథ గురించా? మా రవి దగ్గర చాలా కథలున్నాయండి. కథలు ఎవరికి కావాలయ్యా? చూడు, రాగానే మంచి మందు ఇచ్చావు, మరి మిగతా విషయాల సంగతి. భోజనం తెప్పించమంటారా? ఏం తెప్పించను? చికెన్, మటన్, బిర్యానీ. అబ్బా, తాగిన మొత్తంతా దిగిపోయిందయ్యా. చూడు, తిండి పెట్టడానికి ఇంట్లో ఆవిడ ఉంది, అది తప్ప మిగతా విషయాలు బయట జరుపుకోవడం మన ఆశారం. అంటే ఈ విషయాలు కూడా తెలియకుండా మీ సినిమా ఎట్ట తీస్తారయ్యా? ఎక్స్క్యూజ్ మీ,
ఒరే రవి, మన సినిమాకి పెట్టుబడి పెట్టించే పెద్ద మనిషిని తీసుకొచ్చాను. అతను సినిమా ఇండస్ట్రీని కాచి వాడబోసిన మనిషి. ఎవడు ఆ తాగుబోతో? తాగుబోతో తిరుగుబోతో అతని చేతిలో బంగారు బాతులు ఉన్నాయా? ఒరే ఫూల్, వాడు మనకు పెట్టుబడి పెట్టించడం ఏమో గాని ముందు నువ్వే వాడికి పెట్టుబడి పెడుతున్నావు. నాకు 10 రూపాయలు సినిమాకి వెళ్ళాలి. అది ఆయనకి ఇచ్చేమా? ఏయ్ నువ్వు వెళ్ళ, మాత్రం లేకపోతే సరే. ఎవరా వీడెప్పుడు బాగుపడతాడో ఏమిటో. రవి, రవి ఉండమ్మా. లేరా, ఇవాళ సొసైటీ మీటింగ్ ఉందంట, ఇప్పటికే వాళ్ళు 4 సార్లు వచ్చేళ్ళారు. వస్తే వచ్చారులే, నేనేమన్నా ప్రెసిడెంట్నా సెక్రటరీనా, నేను వెళ్ళకపోతే మీటింగ్ ఆగిపోవడానికి. అదిగో వాళ్ళు మళ్ళీ వచ్చినట్టున్నారు. లేరా, లెమ్మంటుంటే. ఎందుకేనండి మొదటి నుంచి ముత్తుకునేది? ఈ సినిమా వాళ్ళకి ప్లాట్స్ ఇస్తే ఇదిగో ఇలాంటి గొడవలే వస్తాయి. కొనేటప్పుడు మాత్రం అప్పో సప్పో చేసుకుంటారు, ఆ తర్వాత ఏమో ఈ ట్యాక్సులు అవి కట్టమంటే మాత్రం అదుగో ఇదుగో అని ఇంటి చుట్టూ 100 సార్లు తిప్పుకుంటారు. లేకపోతే ఇంట్లో ఉండేలేరనిపిస్తారు కొందరు. రా రవి రా, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. రవి, 2 ఏళ్ల నుంచి మీ ఫ్లాట్కి ట్యాక్స్ కట్టలేదు, ఇలా అయితే ఎలా కడతామండి? అదే ఎప్పుడు కడతారు అని అడుగుతున్నా. నువ్వు కానీ ఆనందరావు కానీ ఎప్పుడైనా సొసైటీ మీటింగ్ ఒక్కసారంటే ఒక్కసారైనా వచ్చారా? సొసైటీలో ఏ ఒక్కరూ మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోయినా మొత్తం సొసైటీ ఆస్తంతా జప్తు చేస్తారన్న సంగతి నీకు తెలుసా? తెలియదండి. ఇప్పుడు తెలిసిందిగా, మీ వల్ల మాబోటి మర్యాదస్తులంతా రోడ్డును పడాలా? ట్యాక్స్ కట్టం మీ వల్ల కాకపోతే చెప్పు, మేమందరం సందా వేసుకుని మరీ కడతాం. తెల్లారు లేచి ఎంతమందికి దాన ధర్మాలు చేయటం లేదు, అందులో ఇది ఒకటి అనుకుంటాం. మీరు నాకంటే పెద్దవాళ్ళు, చిన్నప్పటి నుంచి తెలిసిన వారు కాబట్టి సరిపోయింది. ఇదే మాట ఇంకొకరు అనుంటే ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాళ్ళు. ట్యాక్స్ రేపు కడతాను. మళ్ళీ డబ్బా, ఆ యమురాలు ఒక్కసారే ప్రాణాలు తీస్తారు. మీరు అలా కాదు, ప్రతి రోజు దేనికో దానికి ప్రాణాలు తీయడం అలవాటు అయిపోయింది. ఏదైనా చెయ్యండి, ఎలాగైనా చావండి, కానీ పచ్చటింట్లో మాత్రం మంత్రాలు చేతబడిలు చేయకండి. అలా చేస్తే మీరే నాశనం అయిపోతారు. గుగ్గిళ్ళు పెట్టలేని వాడికి గుర్రం ఒకటని, ట్యాక్స్ కట్టడానికి తాహతి లేనప్పుడు ఏ తాట కొంపలను ఉండొచ్చుగా? ఏం చేస్తాం, నా కొడుకు చేసిన పాపానికి బతికినంత కాలం శిక్ష అనుభవించాల్సిందే. ఇదిగో తీసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హేరా ఇడియా, ఈ మధ్యన బొత్తిగా నల్లపూసైపోయావు. నల్లపూసల సంగతి ఆడవాళ్ళే మర్చిపోతుంది రవి ఫూల్. సరే కాని నాకు 3000 కావాలి, ట్యాక్స్ కట్టాలి. అవసరం లేదే నువ్వు అడగవని తెలుసురా. ఇది ఉంచు. థ్యాంక్స్ రా, నేను వస్తా. ఒరేయ్ గుడ్ న్యూస్, మన సినిమాకు ఫైనాన్షియల్ చూశాను. ఆ సంగతి తర్వాత మాట్లాడతాను. ఓకే. వచ్చావు రవి, రా, నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. కాస్త కొనుక్కు పెట్టింది, నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళావని తెలిసింది. బ్యాండేజ్ కట్టించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. రా కూర్చో. రా రవి, ఇలా కూర్చో. రారా ఇదిగో డబ్బు. ట్యాక్స్ కట్టేశాను. ఎలా కట్టావు? అంత డబ్బు నీకు ఎవరిచ్చారు? ఓ, ఆ మూర్తిని అడుగుంటావు అంతేనా? రే, ఇంటి విషయాలు బయట వాళ్ళతో చెప్పుకోవడం ఏమన్నా బాగుంటుందా? ఇంకోసారి ఇలా చేయకు. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసే. రవి, మీ నాయనమ్మ అలా నోరు పారేసుకోవడం తప్పే. అయితే పెద్ద ఆవిడ, ఆవిడ్ని ఎలా మందించగలను చెప్పు. కానీ మీ పిల్లిని మాత్రం బాగా కోపడ్డాను. మిమ్మల్ని ఒకటి అడగనా? ఏమిటి? మనుషుల్ని శాసించే శక్తి డబ్బుకుందంటారా? ఉంది రవి, చాలా ఉంది. ఈ డబ్బు లేకపోతే బంధాలు, అనుబంధాలు అన్నీ అబద్ధాలైపోతాయి. ఓడిపోయిన వాణ్ణి, డబ్బు లేని వాణ్ణి ఈ ప్రపంచం అసలు క్షమించదు. ఇది నేను అనుభవంతో తెలుసుకున్న చేదు సత్యం. అందుకే మనిషికి గెలుపు అవసరం, డబ్బు చాలా అవసరం. ఇదిగో ఈ డబ్బు ఉంచు, మళ్ళీ 2-3 రోజుల్లో కొంచెం సర్తాను. టెలిఫోన్ బిల్లు కూడా కట్టేద్దాం. బట్ అవి డూ మీ ఎ ఫేవర్, ఈ విషయాలు ఏవి మీ అమ్మకు తెలియనివ్వకు.
తనకి ఎంత అవమానం జరిగినా భరిస్తుంది. బట్ సంభవ్, నీకే చిన్న అవమానం జరిగినా నువ్వేమాత్రం బాధపడినా తను అసలు సహించలేదు. నీ వెళ్ళొస్తానిక, కాస్త కిందకొచ్చి ట్యాక్సీ ఎక్కించు. అభయా, నువ్వు చెప్పిన కథలో శ్రీదేవి గానే విజయశాంతి గానే ఎవరూ లేరే, మరి ఎవరు పెట్టియాలయ్యా బొమ్మ? కొత్త వాళ్ళతో సినిమా తెస్తే తప్పకుండా హిట్ అవుతుంది, అవార్డు కూడా వస్తుందండి. అగ్గది మాట, తావోయ్ నాను హీరో శాత కళామ తల్లి సేవ చేసుకుంటా. నువ్వు నోరు ముయ్యర తాబేల మొహన్ అయ్యాల, నీ మొహం నీ ఇంట్లో నీ పేళ్ళం కూడా చూడదుగంట, నీ బొమ్మ జనమెత్తా చూస్తారా? అభయా, నువ్వు చెప్పింది కరకటే, కొత్త వాళ్ళు పెట్టి తీస్తే మా ఖర్చు ఉండదు, పైగా బొమ్మ బాగా పోతే డైరెక్టర్గా నీకు ప్రొడ్యూసర్గా నాకు మంచి పేరు వచ్చేస్తుంది. కానీ ఇండస్ట్రీకి నేను కొత్త అయిపోయాను కంట, అదిగంత సిక్కో సిక్కునేది చింతకాయనేదు బావా. అందరినీ కొత్త నెట్టేసి మధ్యన సిలుకుని శివర్ణ డిస్కొని పెట్టేద్దాం, అప్పుడు చూసుకున్నా స్వామి రంగ సింత పిక్కల్లాగా డబ్బులు గలగలగలగలగలగల రాలిపోతాయి, ఎవరిని పళ్ళు గలగలగల రాలిపోతాయి. సారీ, నాకు అలాంటి కథలు రాసి అలవట్లేదు. బాబు బాబు సిసి బావా, ఇక ఈ జనమలో నువ్వు బాగుపడవే, బంగారం లాంటి కుర్రాన్ని అడ్డుకోతే భయపడి పంపించేసినావు కంత. ఓరి కొబ్బరిసెప్ మొహమా, నేను భయపడిన దారికి కాదు నీకు, నాకా? నీకే, నువ్వు ఈ కంపెనీ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేదాకా నేను సినిమా తీయను సరిగాందా, చూడను కూడా చూడను అంతే. గాడ్, నువ్వు ఇక్కడికి ఈ టైంలో? నిన్ను ఓకే, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? తోటరాముడు చూపించిన దారుందిగా, వాటర్ పై పట్టుకుని ఎక్కువచ్చాను. ఓ మై గాడ్, పడిపోయింటే పడలేదుగా, ఎవరైనా చూసుంటే? చూడలేదుగా. అసలు మనిద్దరం కలిసి ఉండకపోతే, నీలో ఈ నందాలు లేకపోతే, నే పుట్టకపోతే, నువ్విక్కడ ఉండకపోతే, ఈ అర్ధరాత్రి ప్రపంచం అంతా కరిగిపోతే. ఏవి రవి నీ ముండి ధైర్యం, అసలే మా ఓడని కాపలా కుక్క, పొరపాటున ఆవిడ కంట పడితే నేను హాస్టల్ బయట, నువ్వు పోలీస్ స్టేషన్ లోపల ఉండేవాళ్ళం. అసలు నీకేం కావాలి? ఏం వద్దు, జస్ట్ నేను చూడాలనిపించింది అంతే. పొద్దున ఎంత మంచి మాట చెప్పావమ్మా, నిన్ను నన్ను చిత్రహింస పెట్టే మనుషులు ఒకళ్ళు తగ్గారన్నమాట. ఒకళ్ళ బాధను వెక్కిరించకూడదు, చేతనైతే పంచుకోవాలి. పంచుకోవాలా? బతికినంత కాలం మనం రాసి రంపాన్ని పెట్టిన మనిషి పోతే మనకెందుకు బాధ? మీ నాన్నగారు బాధ మంది కాదా? ఈ క్షణంలో ఆయన ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నారో, అక్కడ ఎందరున్నా ఆ కళ్ళల్లో నువ్వే ఉంటావు, నీకోసమే ఎదుగుతూ ఉంటాయి ఆ కళ్ళు. నువ్వు వెళ్ళి కనపడితే ఆయనకెంత ఓదార్పుగా ఉంటుందో తెలుసా? నా మాట విని ఒక్కసారి వెళ్ళి కనపడరా బాబు. అమ్మా, అనుక్షణం నన్ను చివరించుకుని హీనంగా చూసిన మనిషి పోతే నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. పోయిన ఆవిడ మీద ఇంకా ఎందుకు రా కోపం? నువ్వు వెళ్ళకపోతే నేనే నిన్ను వెళ్ళనివ్వలేదని అందరు నన్ను ఆడిపోసుకుంటారు. వెళ్ళు బాబు. Thank you.
ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరమ్మన్నారు? నాయనమ్మ చనిపోయింది కదా. అవి నీకు నాయనమ్మ ఎప్పటి నుంచి అయింది? పది మంది ముందు మా పరువు తీయడానికి మంచి సమయం చూసుకుని వచ్చావా? తమ్ముడు, ఈ సంబంధం ఎప్పటి నుంచి? ఆవిడ అంత్యక్రియలు అపవిత్రం చేయబోకు. మర్యాదగా వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ చవట చేతగల మనిషి నా తండ్రి అంటావా? ఆ ముసలి దయ్యం బతుకున్నంత కాలం నన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టేది. ఇప్పుడు చచ్చాక ఆ ఉద్యోగం ఆయన కొడుకు సురేష్ పుచ్చుకున్నాడు. వాడు వాడు కూడా నన్ను అందరి ముందు అందరి మాట్లాడు. ఈయన ఈయనున్నారే మా నాన్నగారు, తండ్రి గారు. నోరు మెదపకుండా గుడ్లు అప్పగించి బెల్లం కొట్టిన రాయిలో చూస్తూ కూర్చున్నారు, చూస్తూ. ఇంకేమిటమ్మా, ఇంకా నా తండ్రా? రవి, ఆ ఇంట్లో ఆయన మాత్రం ఏం చేయగలరు? నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న అత్తాంగిని కాను, అది నిజం. ఆయన పేరు ప్రతిష్టలు ఆస్తిపాస్తులు పది మందిలోనూ బహిరంగంగా పంచుకోగలిగే యోగ్యతున్న భార్యను కాను, ఇది నిజమే. వీటన్నిటికి మించిన నిజం ఆయన నీ తండ్రి. కానీ మున్సిపల్ రిజిస్టర్లో మాత్రం నీ తండ్రిగా ఆయన పేరు లేదు. నేనేమో ఇరుగు పొరుగు వాడు సూటి పోటీ మాటలు భరించలేక ఈ పసుపు దాన్ని తాళి పొట్టుగా నా మెళ్ళ వేసుకున్నాను. కర్ణుడి కాలం నుంచి జరుగుతున్న కథే కదమ్మా ఇది. కానీ కుంతిని కులకాంత కాదనగల మా బాబు, మీ నాన్నగారు నాకు అంతస్థానమే ఇచ్చారు. ఒక్కసారి చేయి పట్టుకుని తోడే నిలిచాక ఏ పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టలేదు. ఆ రోజుల్లో నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని, ఎక్స్ట్రాని. అప్పుడు ఆయనే కనుక నా జీవితంలో ప్రవేశించకపోతే నా బ్రతుకు ఏమైపోయి ఉండేదో తలుచుకుంటే ఇప్పటికీ ఉణుకు పుడుతుంది. ఇప్పుడు గుర్తొస్తుందమ్మా, గుర్తొస్తుంది. నలుగురిలోకి రాకుండా నాలుగు గోడల మధ్య ఎందుకు నువ్వు మగ్గిపోయేదానివో? ఆ మనిషి ఎందుకు చుట్టపు చూపులాగా వచ్చిపోయేవాడు? నా స్కూల్ రిపోర్ట్ మీద సావిత్రి ఆనందరావు అని రాస్తున్నప్పుడు ఎందుకు నీ చేతులు వణికేయో ఇప్పుడు అర్థమవుతుందమ్మా. అమ్మా, ఇది జీవితం. డైరెక్టర్ కుర్చీలో ఆయన, ఎక్స్ట్రాల గుంపులో నువ్వు ఉండే, సినిమా సెట్ కాదు. నీ చెయ్యి పుచ్చుకుని తోడుంటానన్న మనిషి నీకు భార్య హోదా అంతస్తు కూడా ఇవ్వాలి. ఆ హోదా నీకు నేనిప్పిస్తానమ్మా, నేనిప్పిస్తాను. మీతో మాట్లాడాలి, ఓసారి వస్తారా? ఇంకా కొన్ని రోజుల దాకా నేను ఎక్కడికి రాకూడదని తెలీదు? అదంతా నాకు తెలీదు. మిమ్మల్ని ఇవాళ ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. మీరు నాతో వచ్చి తీరాలి. అసలు సంగతి ఒకటి చెప్పు, మా అమ్మని మీరు పెళ్లి చేసుకోవాలి. వాట్ నాన్సెన్స్! మా అమ్మకు 24 గంటలు కాలేదు, ఇల్లంతా ఇలా ఉంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు తెలిసే మాట్లాడుతున్నావా? అదంతా నాకు అనవసరం. మా అమ్మ మీ భార్య హోదాలో తలెత్తుకు తిరగాలి, అదే నాకు కావాల్సింది. రబీష్, సురేష్ వీడికి పిచ్చకంటే మాట్లాడుతున్నాడు, బయటికి తీసుకెళ్ళు. ముందు నా మాట సమాధానం చెప్పండి. ఏమిటి? మీకు తలకొడుగు పెట్టే హక్కు మీ పెద్ద కొడుకుగా నాకు ఉందా లేదా? నో, ఆ హక్కు నీకు లేదు. ఆ విషయం ఇప్పుడైనా నువ్వు తెలుసుకోవడం మంచిది. ఏ, ఎందుకని లేదు? ఆ హక్కు నా సొంత కొడుకు సురేష్కి మాత్రమే ఉంది, వాడే నా తలకొడుగు పెట్టాలి. అలాగా కొడుకుల్లో కూడా సొంతం పరాయి ఉంటారని ఇప్పుడు మీరు చెబితే తెలిసింది. మీరు చేసిన పాపం నాకెంత శాపమో కూడా తెలిసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్షణం నుంచి ఆనందరావు పేరు ఇంట్లో వినిపించకూడదు, కనిపించకూడదు. ఏమిట్రా చేసిన పని?
ఒకనాడు ఈ పేరు వినిపించబట్టే, ఈ మనిషి కనిపించబట్టే ఈ సావిత్రి ఇంకా బ్రతికుందురా. ఈయనే కనుక లేకపోతే ఈ అమ్మ ఉండేది కాదు, నువ్వు ఉండేవాడివి కాదు. నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. మాదొక పల్లెటూరు, అక్కడ బ్రతకలేక బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఏ పని దొరకలేదు. చివరికి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తే 20-30 రూపాయలు ఇస్తారని తెలిసింది. అది తెలిసి స్టూడియోకి వెళ్ళాను. నమస్కారం అండి. మీ జూనియర్ ఆర్టిస్ట్ అందరూ వచ్చారు సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కెమెరామెన్ వచ్చారా? నేను అక్కడ ఉంటాను. అంత రెడీ అయిన తర్వాత పిలు. సావిత్రి నా మాట విను, ఇట్ట అయితే పైకి రావు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి? ఒకే ఒక్కసారి అంతే. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అందరిని పిలిచి గొడవ చేస్తాను. ఎంత పొగరే నీకు, పెద్ద పతిరత్న పూజ కొడతావా? వేషాలు ఇప్పిస్తాను, తీసుకొచ్చి తరపు పని చేస్తావా? కూతురు చేదో చెల్లెలు చేదో చేంజ్ రా పనులు. ఇవాళ్ళని ఎంత చూస్తాం, ఏటింగా నిలబడ్డారు? వీడి సంగతి ప్రొడ్యూసర్ దగ్గర డైరెక్టర్ దగ్గర తెలుసుకోవాలి. అందాక షూటింగ్ లేదు, గీటింగ్ లేదు. సార్ సార్ సార్, సెట్ లో దెబ్బలు ఆడుకుంటున్నారు, జూనియర్ ఆర్టిస్ట్ గొడవపడుతున్నారు సార్. అలాగా ఏంటండి, వీడి అమ్మాయిని పట్టుకుని రాత్రి రమ్మంటున్నాడు సార్. మేము ఎంత జూనియర్ ఆర్టిస్టులు అయినా నీతి జాతి లేని వాళ్ళం కాదండి సార్. మీకుంటే లోఫర్ గారు తప్పితే మరి ఎవరో దొరకలేదండి సార్. సార్ మీకు వీడు కావాలో మేం కావాలో తెలుసుకోండి, అంతవరకు మేము షూటింగ్ చెయ్యం. ఎరా, వీడు చెప్పేది నిజానా? మాట్లాడారా? ఇలాంటి విషయాలు స్టూడియో కాంపౌండ్ లో జరగడానికి వీల్లేదు. ప్రత్యేకించి నా సెట్ లో జరగడానికి నేను అసలు ఒప్పుకోను. ఒకసారి ఆర్టిస్ట్ సెట్లోకి వస్తే వాళ్ళ మంచి చెడ్ల బాధ్యత డైరెక్టర్ గా నావి. పోవేటికి బడికి పో. ఈ సినిమాకే కాదు, నేను డైరెక్ట్ చేసే ఏ సినిమాకి నువ్వు పనిచేయడానికి వీలేదు. గ్రౌట్. ఓకేనా? లోపలికి పోదండి. ఇట్స్ ఆల్ రైట్. అప్పారా, అమ్మాయిని నా ఆఫీస్ ఎదురు కూర్చోమను, షూటింగ్ ఎంత మాట్లాడదాం. రండి మా. సాయంత్రం దాకా ఆయన ఆఫీస్ లో అలాగే కూర్చున్నాను. అక్కడ పలకరించిన వాళ్ళు లేరు, పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఆ వాతావరణంలో ఉంటే మానాభిమానాలు పోగొట్టుకుని బ్రతకాలి, లేదా డబ్బు లేక పస్తులుండి చావాలి. అందుకని నేను తిరిగి మా ఊరు వెళ్ళిపోదామని బయలుదేరాను. ఎంత పొగరే నీకు, 10 మంది ముందు నన్ను కొడతావా, నా నోటి కాడు కూడితీస్తావా? నీ అవ్వా ఇంతవరకు నన్ను ఎదిరించి అప్పుడు బతకలేదే, నిన్న సింహాద్రి గారు పక్కలో పడేసి ఎంతకింత వసూలు చేస్తారా? ఇప్పుడు ఎవడు కాపాడతాడే నిన్ను? నువ్వా? నిన్న ఆఫీస్ రూమ్ లో కూర్చోమన్నా షూటింగ్ హడవుల్లో నీ సంగతే మర్చిపోయాను. వేధవాలు కాపు కాసి కూర్చున్నారు. సరే, నువ్వెక్కడికి వెళ్ళాలి? నాకు ఈ సినిమాలు వద్దండి, మీకు పుణ్యం. నాకెక్కడన్నా నాకు మీరు తప్ప వేరు దిక్కు లేదండి. సరే, ఎవరు నీకెవరు లేరా? సరే, నీకేం భయం లేదు పద. నా కథ విని నా కన్నీరు చూసి ఆయన కరిగిపోయారు. ఆయన నేను వదిలించుకోలేని గుడిబండలా తయారయ్యాను. నాలా ప్రతి తెలుగు కోసం వచ్చి ఏ ఆధారం లేక ఎంతో మంది శీలా నమ్ముకునే పరిస్థితిలో బ్రతుకుతున్నారు. ఆ యమ కూపంలో పడకుండా మీ నాన్నే కనుక నన్ను కాపాడకపోతే శీలాని పని పెట్టుకుని బ్రతకడమో లేదా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమో జరుగుండేది. ఇప్పుడు చెప్పరా, ఆయన దుర్మార్గులా, నాకు ద్రోహం చేశారా? ఆయన కేవలం నాకు భర్తే కాదురా, నా పాలిట దేవుడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా దేవుణ్ణి మాత్రం తిట్టద్దు, కించపరచద్దు. ఇదొక్కటేరా నేను కోరుకునేది.
నేను ఒక అనామకుణ్ణి. నాకు ఊరు పేరు తెలియదు. నేను ఎవరికి పుట్టానో చెప్పుకోలేను. ఐఎమ్ ఏ బాస్టర్డ్. రవి, నీ బాధను చూసి నీ మీద నీకే జాలేస్తోంది. అది నీకు వెటకారంగా ఉంది. ముష్టివాడు తన కష్టాల్ని చెప్పుకొని బిచ్చం అడుక్కున్నట్టు నువ్వు అడుక్కుంటున్నావు ఇంకోళ్ళ సానుభూతిని. యునో, యూర్ జస్ట్ బెగింగ్ ఫర్ పిటీ. బట్ నా కష్టాల గురించి చెప్పడం మొదలు పెడితే దానికి అంతంటూ ఉండదు. ఈ క్షణం వరకు నేను ఎవరి దయాధర్మాల మీదో బ్రతుకుతున్నాను. హాస్టల్ నుంచి పొమ్మంటే ఈ విశాల ప్రపంచంలో నాది అని చెప్పుకోవడానికి అంకులం చోటు కూడా లేదు. అయినా దాని గురించి నేనెప్పుడు ఆలోచించను, భయపడను. రవి, చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ తిట్టుకునే కంటే ఆ చీకటిని తెరమేసేందుకు ఓ చిరుదీపం వెలిగించే ప్రయత్నం చేయాలి. ఏదో నిజాన్ని తీయగా చెప్పావు. ఎంతో ఆత్మీయంగా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఇలా చెప్పగలరు? రజని, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్న మనిషివి నువ్వు ఒకదానివే. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? ఏమో నాకే తెలీదు. ఇంటికి మాత్రం వెళ్ళను. రవి, నీ మనసేం బాగలేదు. ఇటువంటి అప్పుడు నువ్వు ఒంటరిగా ఉండకూడదు. ముందు నేను లోపలికి వెళ్తాను. కాసేపు అయ్యాక నువ్వు వెనక నుంచి వచ్చే. సారీ రజని, నువ్వే సంజాషి చెప్పినా వెళ్ళదలుచుకోలేదు. ఈ సేవా సదనానికి ఓ పరువు ప్రతిష్టలు అంటూ ఉన్నాయి, అవి గంగలో కలిసిపోతాయి. ఈ సంగతి అందరికీ తెలిసి అల్లర కాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. వెరీ సారీ, అవర్ డెసిషన్ ఇస్ ఫైనల్. ఇక మన దొంగతనంగా కలుసుకోనక్కర్లేదు. మామూలుగా మనం అనుకున్నవి జరగవు, కానీ ఈసారి మాత్రం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించే పొద్దున్నే వచ్చాను. రవివి కదూ, అందుకే వచ్చావు. సారీ రజని, నా మూలంగా. నవమండి రవి, నీకోసారి చెప్పాను గుర్తుందా? హాస్టల్ నుంచి బయటికి పంపిస్తే నాది అని చెప్పుకోవడానికి అంగుళ స్థలం కూడా లేదని. బట్ ఇప్పుడు కనుచూపు మేరలో కనిపించేదంతా నాది, కానీ నాది కాదు. తమషగలదు రవి, ఒక జీవితం ముగిసింది. ఇక మనకి హాస్టల్ లేదు, రూల్స్ లేవు, అడిగేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు. నో ఫియర్స్ రవి, నో ఫియర్స్ అట్ ఆల్. రజని, నేను నీవాణిగా. అయితే నా ఇల్లు కూడా నీదే అనుకో. కానీ రవి. రవి రాలేదా? వస్తాడు. ఇల్లు తల్లి గుర్తొచ్చినప్పుడు మీరు తినండి. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్ రజని. అమ్మా, ఇవాళ నుంచి ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంటుందా? దేనికి? అమ్మా, తన్ని హాస్టల్ నుంచి పంపేశారు. పంపించేస్తే వాళ్ళ అమ్మ నాన్న ఎరగాలొచ్చుగా. రజనీకి అమ్మ నాన్న లేరు, అనాథ. అర్థమైంది. చాలా పెద్దవాడి వేయవన్నమాట. ఒరే, నా ఇంట్లో నా కళ్ళ ముందే నువ్వెవత్తోనో కులుక్తూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమనే కానీ ఉద్దేశం? పాతికేళ్లుగా పెళ్ళైనా చేసుకోకుండా మీరు మా అమ్మని ఉంచుకుంటే తప్పులేదు కానీ. రవి, నీ జీవితం మీదే దెబ్బ కొట్టిన మనిషి నా చెంప మీద కొడితే బాధ ఎందుకు?
అయినా నీ అన్నదాంట్లో తప్పు ఏమిటి? ఆయన చేసిన తప్పు నీ చేసిన తప్పునా? నేను ఇంట్లో ఎందుకు ఉండకూడదు చెప్పమ్మా. నేను చెప్తున్నాను విను, ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాబట్టి. నా ఆస్తి అంతస్తుల మీద నీకు అధికారం లేదు కాబట్టి. సరే, అధికారం లేని చోట నేను ఉండను, కానీ ఇదే పని నీ సొంత కొడుకు చేస్తే కడుపులో పెట్టుకుని దోచుకునేవాడివి, లేకపోతే నెత్తి మీద పెట్టుకుని ఊరేగేవాడివి. పదరచని రవి, ఆగు, వెళ్ళొద్దు. మిస్టర్ ఆనందరావు, మీకు నన్ను వెళ్ళిపోమనే అధికారం ఉంది, కానీ వెళ్ళొద్దు అనే అధికారం లేదు. నాకుందిరా అధికారం? ఎంత పిచ్చిదానివమ్మా. అధికారం అన్న మాటకి నీకు అర్థమే తెలుసుంటే నీ జీవితం ఇలా ఉండేదే కాదు. పద. యతమండే ఆవేశం, ఎదుకాడను అవకాశం, చెడు జీవిత సత్యము, తరుముతున్నది నిత్యము. తెలుసుకో ఆశము, తెలుసుకో ధైర్యము, చేరుకో నీ లక్ష్యము. జీవితం జీవితం తొలి నుండి నీతో వైరం. రవి, నాకు ఆకలేస్తుంది. రూపాయా, ఒక రూపాయితో మన ఇద్దరు ఆకలి ఎలా తీరుతుంది? కప్పు కాఫీ కూడా రాదు. ఈ రూపాయి నా చేతిలో ఉంది, నువ్వు నా తోడుగా ఉన్నావు, ఈ ప్రపంచాన్నే జయించగలను. హట్స్ ఆఫ్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ జెంటిల్మెన్. జీవితంలో పైకి రావాలంటే కాన్ఫిడెన్స్ అవసరమే, నేను ఒప్పుకుంటాను. కను రే, ఈ ఫూల్ని మర్చిపోయావురా. అది కదా, ఇంకేం మాట్లాడద్దు, కారెక్కు. గెట్ ఇన్ టు ద కార్ ఐసే. రామా, ఎలా ఉందిరా? ఎలా ఉన్నా, మాకిది ప్యాలెస్ రా. జాగ్రత్త. ఒరే, మొట్టమొదటిసారి నేను ఇక్కడే కాపురం పెట్టాను రా. కాపురం? అదే హోటల్ పెట్టాను. అప్పుడు ఊళ్ళో అంతా ఇది అబ్బాయి హోటల్ అని చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళే. చూడచలమ్మా, నీకు ఈ షెడ్ ఓకే అయితే రేపే శుభ్రం చేయిస్తాను. నువ్వు శుభ్రం చేయించటం, రజనీ ఉందిగా. మాంగళ్య ధారణ కానివ్వండి బాబు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంఠే వత్నామి సుభగే. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్త వస్తు దీర్ఘాయుష్మానుభవ పుత్ర పౌత్రాభివృద్ధిహస్తు. ఆశీర్వదించు బాబు. ఆచార్య గారు, బ్రహ్మచారులు ఆశీర్వదించొచ్చా? ఓ, మీరు మంత్రాలని సరిగా చదివారా? అడుగు పెట్టిన వేళ సిరులకు నమ్మా రావమ్మా. ఏమా కొత్త కోడల? రవి, నాకు ఆకలేస్తుంది. రూపాయా, ఒక రూపాయితో మన ఇద్దరు ఆకలి ఎలా తీరుతుంది? కప్పు కాఫీ కూడా రాదు. ఈ రూపాయి నా చేతిలో ఉంది, నువ్వు నా తోడుగా ఉన్నావు, ఈ ప్రపంచాన్నే జయించగలను. హట్స్ ఆఫ్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ జెంటిల్మెన్. జీవితంలో పైకి రావాలంటే కాన్ఫిడెన్స్ అవసరమే, నేను ఒప్పుకుంటాను. కను రే, ఈ ఫూల్ని మర్చిపోయావురా. అది కదా, ఇంకేం మాట్లాడద్దు, కారెక్కు. గెట్ ఇన్ టు ద కార్ ఐసే. రామా, ఎలా ఉందిరా? ఎలా ఉన్నా, మాకిది ప్యాలెస్ రా. జాగ్రత్త. ఒరే, మొట్టమొదటిసారి నేను ఇక్కడే కాపురం పెట్టాను రా. కాపురం? అదే హోటల్ పెట్టాను. అప్పుడు ఊళ్ళో అంతా ఇది అబ్బాయి హోటల్ అని చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళే. చూడచలమ్మా, నీకు ఈ షెడ్ ఓకే అయితే రేపే శుభ్రం చేయిస్తాను. నువ్వు శుభ్రం చేయించటం, రజనీ ఉందిగా.
మాంగళ్యధారణ కానివ్వండి బాబు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంఠే పద్మామి సుభగే మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త వస్తు దీర్ఘాయుష్మానుభవ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. ఆశీర్వదించు బాబు. ఆచార్య గారు బ్రహ్మచారి ఆశీర్వదించొచ్చా? ఓ మీరు మంత్రాలు అవన్నీ సరిగా చదివారా? ఏమా కొత్త కూడా కుడికా ముందు పెట్టి లోపల రా అమ్మా. పెద్ద ముత్తైదు రాశా? ముత్తైదు నేనా ముఖ్యులైనా ఇప్పుడు నేనేగా. ఏమా కొత్త కూడా నీకు వంట శాతం ఉన్నా? చాలా బాగా చేస్తానండి అత్తగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇల్లమ్మా. పెళ్ళైన మొదటి రోజు మీ ఇంట్లో తిష్ట వేయడం బాగుండదు. ఇంకెప్పుడైనా వచ్చి భోజనం చేస్తాను. ఓకే ఓకే. విష్ యూ బోత్ హ్యాపీ ఫస్ట్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒరే ఇడియట్, తొందరగా నాకు అల్లుడిని ఇవ్వాలని ప్రయత్నించకండి. ఆలస్యమైనా పర్వాలేదు. టేక్ యూర్ ఓన్ టైం నాన్న. ఓకే. ఏముంది? ఏమి లేదు. నాకు తెలుసు, ఇక్కడి నుంచి కూడా నన్ను వెళ్ళగొట్టిద్దావునా? పిచ్చి పిల్ల, ఇది హాస్టల్ కాదు మన ఇల్లు. ఇక్కడ అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. రజని ఎందుకు ఎడుస్తున్నా? రవి, మనిద్దరికీ పెళ్ళైందంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ రవి, నాకు నేర్పించావు. ఎందుకు ఏడుపు? ఇప్పుడు ఏమైందని? ఇంతకన్నా ఏం కావాలి? ఉన్నదొక కొడుకు, వాడి పెళ్ళైన శాస్త్ర ప్రకారం జరిగితే చూసి ఆనందిద్దాం అనుకున్నాను. అటువంటిది దిక్కు లేని వాళ్ళ గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. దానికి నేనా బాధ్యుణ్ణి? అవును మీరే. ఇంత ఇల్లు ఉండి కూడా వాడు అనాథలా కార్ షెడ్ లో కాపురం ఉంటున్నాడు. వాడు కార్ షెడ్ లో ఉంటే దానికి కారణం నేను, నీ ఏడుపు కారణం నేను, వాడి పెళ్లి గుళ్ళో జరిగితే దానికి కారణం నేను, ఈ కష్టాలన్నింటికి కారణం నేనే. సరేనా? ఓకే, ఇప్పుడు నీ కొడుకు నీ కావాలంటేగా ఇప్పుడే వెళ్ళి వాడి చేతులు కాదు అవసరమైతే వాడి కాళ్ళు పట్టుకుని క్షమించమని బ్రతిమాలు అడిగి ఇంటికి తీసుకొస్తాను. సరేనా? ఇక నేనే ఏడు పాపు. మళ్ళీ ఏ గుండు నొప్పి వస్తుంది. మొన్న చేసేసానే చేశాను సార్. కెమెరామెన్ వచ్చాడా? వచ్చారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. ఓ మూర్తి, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ అంకుల్. ఏం తీసుకుంటావు? ఇప్పుడే భోజనం చేసి వచ్చాను. చూడు, ఆర్టిస్టులు టచ్అప్ కాగానే నన్ను పిలు. అలాగే సార్. బావునా? బావునా అంకుల్. రమ్మన్నారట? రవి పెళ్లి చేసుకున్నట్ట? అవునంకుల్. నువ్వే దగ్గరుండి ఆ పెళ్లి జరిపించావట? ఇల్లు గిల్లు కూడా ఏర్పాటు చేసావట? ఏదో నా చేతనైన దాంట్లో. స్నేహధర్మం చక్కగా నిర్వహించానంటావు. చూడు మూర్తి, నిజానికి నువ్వు వాడి స్నేహితుడివి కాదు, శత్రువి. కాకుంటే కన్న తల్లిదండ్రులు కాదని ఇల్లు వదిలిన వాడిని ఆదరిస్తావా? అక్కడ వాళ్ళ అమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అనుక్షణం వాడి గురించి ఆలోచిస్తూ రాత్రి బావులు ఏడుస్తూ కూర్చుంది. చూడుమూర్తి, వాడికి ఆశ్రయం ఇచ్చి శాశ్వతంగా మా కుటుంబాన్ని విడదీసేశావు. వాడేం కావాలని, వాడి భవిష్యత్తు ఏం కావాలని? ఎల్లకాలం నువ్వు వాళ్ళని పోషిస్తావా? కొన్నాళ్ళకు వాళ్ళు నీకు బరువు అయిపోతారు, అప్పుడు వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. అంకుల్, నేను ఏం చేసినా వాడు మంచికే చేశాను. నేను చేసింది మంచో చెడు కాలమే నిర్ణయిస్తుంది. ఓకే మూర్తి, వాడిని ఇంటికి రమ్మని చెప్పు. నేను వాడి కన్న తండ్రిని, శత్రువుని కాదుగా. కావాలంటే క్షమించమని అడిగానని చెప్పు. నా కోసం కాకపోయినా వాళ్ళ అమ్మ కోసమైనా ఈ ఒక్క సహాయం చేస్తావుగా?
నీ చేతులు కావనుకో ప్లీజ్. నేను చెప్పి చూస్తాను అంకల్, వెళ్ళొస్తాను. ఎందుకు పిలిపించారట? నిన్న ఇంటికి రమ్మని చెప్పడానికి. ఆ ఇంటికా? అవునరా, మీ అమ్మ నీ గురించి అహోరాత్రులు ఏడుస్తుందట. ఒరే, ఆయన నన్ను ఏమన్నా నేను బాధపడలేదు, కానీ నా చేతులు పట్టుకుని ఇవి చేతులు కావు అని ప్రాధాయపడ్డారు. అది మాత్రం నేను తట్టుకోలేకపోయినరా. ఇట్ వాస్ టెరబుల్. ఒరే, ఆయన్ని క్షమించమని నీతో చెప్పన్నారు. ఇప్పుడు కూడా నువ్వు ఇంటికి వెళ్ళకపోవడం బాగుండదురా. ఒరే ఫుల్, ఆయన క్షమించమని అడిగింది ఇంటికి రమ్మంటుంది మనస్ఫూర్తిగా కాదురా. మా అమ్మ పూడ పడలేక మూర్తి, మా అమ్మ ఇంతకన్నా ఎన్నో కష్టాలు చూసింది, ఎన్నో రోజులు కుమిలిపోయింది, క్రమంగా కష్టాలకు కన్నీళ్లకు అలవాటు పడిపోయింది. ఆయన లక్ష చెప్పినా సరే నేను మాత్రం ఈ జన్మలో ఇంటికి వెళ్ళను. అది కాదురా, ఇక నువ్వేం చెప్పొద్దు, కాల్ స్టార్ట్ చేయి. రవి, కొంచెం నిదానంగా ఆలోచించు. మీ నాన్నగారు మనసు మార్చుకుని రమ్మని కబురు చేశారు, అది చాలదా మనం ఇంటికి వెళ్ళడానికి? రజని, నాకు నా గురించి కన్నా ఆయన గురించే ఎక్కువ తెలుసు. ఇదంతా మా అమ్మ కళ్ళనీళ్లు తోడటానికి చేసే పని. పోనీ అలాగే అనుకుని వెళ్ళొచ్చుగా, మీ అమ్మగారు కూడా సంతోషిస్తారు. నేను చేస్తున్నదంతా మా అమ్మ కోసమే. నా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ మీకు ఎవరికీ తెలియదు. నేను ఒక లక్ష్యంతో ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. దానికోసమని పరాయి వాళ్ళ ముందు చేయి చాచరు కట్టి అయిన వాళ్ళ తిట్లు భరించడం మంచిది కదా. అనుభవంతో చెప్తున్నావా? అయిన వాళ్ళంటూ అసలు ఉంటేగా అనుభవం రావడానికి. అయితే నా అనుభవంతో చెప్తున్నాను విను, పరాయి వాళ్ళ దెబ్బల కంటే అయిన వాళ్ళ తిట్లే ఎక్కువ బాధ పెడతాయి. కానీ రవి, రేపు మన పిల్లలు కూడా ఇలాగే. స్టాప్ ఇట్, ఇట్స్ ఎనఫ్. నన్ను ఒప్పించాలని ప్రయత్నించటం ఇట్స్ ఎ వేస్ట్. సరే బాబు, నీ ఇష్టం. మిస్సెస్ రజని, యు ఆర్ అపాయింటెడ్. రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. రవి, నాకు ఉద్యోగం వచ్చింది, ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు నాతో ఎప్పుడు చెప్పలేదే. వచ్చాక చెప్పి నీకు థ్రిల్ ఇద్దామని. చాలా సంతోషం. ఏమిటి రవి, బాధగా ఉందా? నువ్వు నన్ను ఆదుకొని నా బాధ్యత అంతా నెత్తిన వేసుకున్నావు. నీ బాధలు పంచుకోవడం నా బాధ్యత కదా. చూడు, నిజంగా నాకు ఉద్యోగం చేయాలని లేదు, కానీ ఇప్పుడు మన పరిస్థితులు ఏమిటో నీకు తెలుసు. నీకు నిలకడా సంపాదన వచ్చిన తర్వాత నేను తప్పకుండా ఉద్యోగం మానేస్తాను, సరేనా? చూడు, మొహం ఎందుకు ఇంకా అలా పెట్టుకున్నావు? నవ్వు నవ్వుకుంటుంటే. నీకు నేను, నాకు నువ్వు, అంతే. వణకం. ఏమిటండి ఉత్తరయ్యని ఇలా ఉరితాళ్ళ మెడగించుకున్నారు? దీనికి చాలా పెద్ద కథ ఉండదప్ప. దినం నీ బార్లో వైత్రిండా పోస్తూ ఉంటుంది కదా. అవును, తమ పెద్ద పీప. రోజు ఇంటికి పూడ్చే లోపు ఇది పూడుస్తా ఉందప్ప. డైలీ ఇదిగా కథ. అదుకు మన సంసారం అంటే మన పెన. ఒకే గలాట, దినా ఇది పూడుస్తా ఉందని. అదుకుదా ఇట్లా కట్టి ఊడిస్తే ఇప్పుడు నమ్మ కూడా వస్తూ ఉండను కదా. ఎట్లా ఉంది ఐడియా? వెరీ గుడ్ ప్రమాణం. సార్ అలగప్పన్ గారు, మీ కింద పంచ, కింద పంచ, పంచ. అయ్యో, పైన పూడుస్తా అనుకుంటే కిందది పూడిసింది. అలగప్పన్ గారు, పై పంచు ఉంటే కింద పంచు ఉండదు, కింద పంచు ఉంటే పై పంచు ఉండదు. ఏమిటండి ఇది? ఇదల్లా నీ బారు మహిమ. నా బారు మహిమ. స్క్రిప్ట్ తొందరగా రెడీ చేయండి. అది ఏమిటిలా వచ్చావు? డైరెక్టర్ ప్రసాదరావు గారికి కథ వినిపించాలని. ప్రసాద్కా? వాడు నా పరమ విరోధరా, వాడికి నీ స్క్రిప్ట్ వినిపిస్తావా? నీ సుఖం దుఃఖం, నీ ఇల్లు ఆస్తి స్నేహితులు వీటి మీద నాకు అధికారం లేదన్నారు, కానీ మీ శత్రువు మీద కూడా నాకు అధికారం లేదా? అసలు మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు? నీ నుంచి నేను ఆశించేది ఒక్కటే, జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మ బాధపడ్డం నేను భరించలేను. మరి మీరు మాత్రం? విల్ యూ ప్లీజ్ లిసన్ టు మీ. దయచేసి వాళ్ళ ఇంటికి వచ్చేసి, కావాలంటే అమ్మాయిని కూడా ఇంటికి తీసురా. నా భార్యకి పేరుంది రజని. అలాగా? నాకెందుకు గుర్తుంటుంది? నీకు గుర్తుంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే సంపాదించి పెడుతుందిగా, అందుకని జీవితాంతం నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఒరే, ఇన్నాళ్ళు మీ అమ్మను పెళ్లి చేసుకోలేదని
ఉంచుకున్నాన్ని సాధిస్తూ వచ్చారే, ఇవాళ నీ గతేమిట్రా? ఓ అమ్మాయిని నుంచుకుంది, సిగ్గులేదు. చాలా కటువుగా ఉంది కదా, నిజాలు ఎప్పుడు కటువుగానే ఉంటాయి. ఒరే, పెళ్ళాం సంపాదించి పెట్టే కూడు కన్నా తండ్రి సంపాదించి పెట్టే కూడు బాగా వంట పడుతుందిరా. నేను చెప్పాల్సి చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకొచ్చుద్దాం. సిగరెట్స్. ఆఫీస్ 5 గంటలకు అయిపోతుంది, ఇప్పుడు 8 అయింది. ఇంతసేపు ఏం చేస్తున్నావు? బస్ రాలేదు, తీరా వచ్చాక విపరీతమైన రష్. ఆ రష్లో రావటం నీకు ఇష్టం అనుకుంటా, ఆటోలో రావచ్చుగా. ఆహా, రోజు ఆటోలో వస్తే జీతం అంతా దానికే సరిపోతుంది. సర్లే, ఈ చెప్పులు సరిపోతాయో చూడండి. రోజు నాకోసం మాత్రం ఎదురు కొనుక్కురాగలవే? నేను ఒక సంపాదన లేని వెదవనని, నీ జీతం డబ్బుల మీద ఆధారపడ్డవాడినని గుర్తు చేయడానికేగా? ఒరే ఇడియట్, ఎందుకు తన మీద అలా విరుచుబడతావు? యు ఫూల్, మధ్యలో మాట్లాడకు. కాంప్లెక్స్ పెంచుకొని నిన్ను నువ్వే న్యూనత పరుచుకోవడం, చెడబుచ్చుకోవడం నేను భరించలేను. అవును రవి, నువ్వు తప్పకుండా గెలుస్తావు, అనుకున్నది సాధిస్తావు. 2 లార్జ్ 2 స్మాల్, టేబుల్ నెంబర్ 2. అలాగే సార్. నమస్కారం డాక్టర్ గారు. కథలు రావు. ఏమిటి కథలు రావా? పొరపాటు. మనల్ని కదిలిస్తే కథ, పలికిస్తే పద్యం, నవ్విస్తే నాటకం. ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు, మా ఫ్రెండ్ రవి ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు, మంచి కథ చెప్పండి. చెప్పండి. రామాయణం తీసుకోండి. ఆ పుకిట పురాణం ఎందుకండి? మంచి యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్. అసలు రామాయణంలో ఉన్న సస్పెన్స్ ఏమిటో మీకు తెలుసా? ఏమిటి రామాయణంలో సస్పెన్స్ చెప్పండి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, నలుగురు ఒకేసారి పుట్టారా లేదా? ఒకేసారి పుట్టారు. మరి లక్ష్మణుడు రాముడికి తమ్ముడెట్ట అయ్యాడు? అదే సస్పెన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? రే సుబ్రహ్మణ్య, ఆవేశం వద్దు. ముందు ఈ రంసంగ చూడండి. కదా, మళ్ళీ అడిగితే చెప్పించుకోటండి. మార్నింగ్ చెల్లెమ్మా, ఈ ఇడియట్ ఎక్కడా? స్నానం చేస్తున్నారన్నయ్య. సరే, నాకు కప్పు మంచి కాఫీ ఇచ్చావనుకో, నీకు డబుల్ మంచి శుభవార్త చెప్తా. అలాగే. ఏమిట్రా పొద్దున శుభవార్త అంటున్నావు? ముందు కాఫీ తర్వాత శుభవార్త, ఓకే? నీళ్ళ కరువు గాని కాఫీకి ఏం కరువు లేదులే. చెప్పు. ఇదిగోనయ్యా కాఫీ రెడీ. అయితే శుభవార్త కూడా రెడీ. ఒరే చాలా జాగ్రత్తగా విను, నీ సినిమాకి పెట్టుబడి పెట్టే పెద్ద మనిషిని పట్టేశాను. పొరఫుల్, నేనంటే నీకు కూడా తమాషాగా ఉంది. అరే తమాషా కాదురా ఇడియట్, నిజమే. ఎవరో తలక మాసిన దొరికాడు, ఆయన దగ్గర బోల్డ్ అంత బ్లాక్ మనీ ఉంది, నీ విషయం చెప్పాను, అంతే, వెంటనే మన సినిమా కావాల్సినంత పెట్టుబడి పెడతా అన్నాడు. అరే అబద్ధాలకైనా హద్దు ఉండాలి, కాగితం కలం లేకుండా ఎవడరా అంత డబ్బిస్తానంది? ఎవడో దానకన్నుడు దాయాది. ఒరే నువ్వు వెంటనే పత్రిక వాళ్ళని పిలిచి నువ్వు తీయిపోయి సినిమా గురించి చెప్పరా ఇడియట్. చాలా పొద్దుపోయింది, ఇంక పడుకోరాదు? లేదు రజని, వాడెంతో కష్టపడి డబ్బు ఏర్పాటు చేశాడు, నే వెంటనే సినిమా తీయకపోతే ఓడిపోయిన వాడిని అవుతాను. అందుకని రాత్రులేలా మేలుకొని హెల్త్ పాడు చేసుకుంటావా? వర్క్ ఈజ్ మై హెల్త్, పని చేయటమే నాకు ఆరోగ్యం. వెళ్ళి పడుకో. ఒట్టి మొండి మనిషివి. ఉండు, టీ పెట్టి తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ ఇడియట్, ఏం చేస్తున్నావు? తెల్లవారులు ఫైళ్లు తిరిగేస్తూనే ఉన్నారనయ్య. మూర్తి, మనం సినిమా తీయాలనిపిస్తుందిరా? పోరా ఇడియట్, శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పొద్దునే ఏమిటి మాటలు? ఏం లేదురా, ఈ కథలన్నీ ఎప్పుడో రాసినవి, అప్పుడు ఎంతో బాగా ఉన్నాయనుకున్నాను, ఇప్పుడు చదువుతుంటే చాలా అసహజంగా అబద్ధంగా అనిపిస్తున్నాయి. ఒరే పిచ్చి కన్నా, కథ లేదని సినిమా తీయడం మానేస్తావా? అసలు సినిమా తీసే వాళ్ళందరూ కథ ఉండే తీస్తున్నారా? ముందు ఓ పాట రెండు ఫైట్లు తీసేవనుకో, తన్నుకుంటూ కథ ఆటోమేటిక్ గా అదే వస్తుంది. నేను ఇంకా అంత పెద్ద డైరెక్టర్ కాలేదుగా. అది కాదురా, ఐఎమ్ సారీ. ఓకే, మనకు కథ కావాలి అంతేనా? వీధికో సినిమా కంపెనీ లాగా ఇంటికో రచయిత ఉన్నాడు. నువ్వు ఏం వరీ కాకో, త్వరగా రెడీగా, నేను రైటర్ని తీసుకొస్తానుగా. ఓకే చెల్లమ్మా, చూసావా వీడు వరస? ఇన్నాళ్ళు డబ్బు లేదని గొడవ, ఇప్పుడు డబ్బు వస్తే కథ లేదని గొడవ. అసలు ఈ ఇడియట్ నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా? నేనంతకన్నా ఇడియట్ ని కనుక. ఇప్పుడు చెప్పండి, మీకు వెండి కావాలా బంగారం కావాలా?
మీది నగల షాపా కథల షాపా? నేను చెప్పేది కథల గురించేనండి. ఒక్క రోజులో కథిస్తా, రెండు రోజుల్లో డైలాగ్ రాస్తా, అది 100 రోజులు ఆడకపోతే మీ కాలం నుంచి దూరిపోతా. అవే అంత పని మాత్రం చేయకండి. మీది ఫస్ట్ డైరెక్షన్ అంటున్నారు కాబట్టి సిల్వర్ జూబ్లీ కథ కావాలా, గోల్డెన్ జూబ్లీ కథ కావాలా? మాకు కావాల్సిన మంచి కథ. ఎవరు మీ హీరో? హీరో అంటే అది కథను బట్టి హీరో హీరోయిన్ ఎన్నుకుంటాం. ముందు కథ చెప్పండి. చెబుతా. మనిషికి పేరులా సినిమాకి టైటిల్ చాలా ముఖ్యం. అసలు కొన్ని సినిమాలు టైటిల్ని బట్టే బ్రహ్మాండంగా ఆడతాయి. ఉదాహరణకి కొన్ని మాస్ టైటిల్స్ చెబుతాను. చీరలేని చిన్నది, సిగ్గులేని చిన్నవాడు, 100 డేస్, కుక్క తెచ్చిన తాలి, పిల్లి చేసిన పెళ్లి, సిల్వర్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ. ఏం సార్? అదో టైటిల్. మా పిచ్చెక్కిపోతానండి. కరెక్ట్, మన టైటిల్ చూసి జనం పిచ్చెక్కినట్టు వచ్చి సినిమా చూడాల్సిందే. అప్పుడు పిక్చర్ చచ్చినట్టు హిట్ అవుతుంది. ప్లీజ్ రైటర్ గారు, మీరు కథ వదిలేసి వేరే ఏదేదో చెప్తున్నారు. వస్తున్నా వస్తున్నా. ఇదిగో ఇదే మీ కథ. అగ్గిపెట్ట. అగ్గిపెట్ట అగ్గిపెట్ట అని అంత తేలిగ్గా తీసి పారేకండి. పూర్వం మన వాళ్ళు అగ్గిపెట్టలో పెట్టేంత బట్టలు వేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు మన సినిమా వాళ్ళు కూడా కథల్ని ఇందులో ఇమురుస్తున్నారు. చూడండి, ఇది మన హీరో ఏ, ఇది మన సెకండ్ హీరో బి, ఇది మన విలన్ హా సి, ఇది మన హీరోయిన్ డి. హీరోయిన్ డి ఎందుకైందంటే ఏబిసిలు ముగ్గురు ఒకేసారి డీ కొంటారు, దాంతో మొదలవుతుంది కదా. చూడండి, ఏ డిని ప్రేమిస్తున్నాడు, డి బిని ప్రేమిస్తుంది. ఈ సంగతి ఏకి తెలియదు. బికి ఏ డిని ప్రేమిస్తున్నాడు తెలుసు. మధ్యలో సి మన విలన్ డిని రేప్ చేశాడు. ఈ సంగతి ఏకి తెలుసు. బీకి తెలియదే, కానీ చివరి దాకా మన ఆడియన్స్ కూడా తెలియదు. అదే సస్పెన్స్. పోనీ మీకు తెలుసా? ఓ 10,000 అడ్వాన్స్ గా పడియండి, ఆఖరి చూసి కూడా చెప్పేస్తా, తర్వాత స్క్రిప్ట్ లాగా కూర్చుంటాం. లే లే, అగ్గిపుల్లలు చూపించి అడ్వాన్స్ అడుగుతావా? కూర్చోడు పెట్టు. నువ్వు ఊరుకో, నువ్వు ఈ జన్మలో సినిమా తీయలేవు, నువ్వు అసలు డైరెక్టర్ కాలేవు. పోయి ఆటోకి వెళ్ళి డబ్బులు ఇవ్వండి. రై, మనకు అద్దరు కదరా, నేను ఈ సినిమా తీయను, ఆ డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చే. చంపుతాను రా ఇడియట్. అసలు నీకు ఎలాంటి కథ కావాలరా? నేను అనుకున్నట్టు తీయగలిగిన కథ. అంటే? అంటే అతి సహజమైన కథ కావాలరా, అందులో అబద్ధాలు అభూత కల్పనలు ఉండకూడదు. కథలో పాత్రలు మన చుట్టూ ఉన్నవాళ్ళు అనిపించాలి. ప్రతి ప్రేక్షకుడు ఇది తన కథే అనుకున్నంత అనుభూతి పొందాలి. రవి, సహజం సహజం అంటావు, ఏది సహజం? ఒకరి జీవితంలో జరిగిన నిజం నీకు అబద్ధంగా కనిపించవచ్చు, వాళ్ల బాధ నీకు బాధగా కనిపించకపోవచ్చు. సహజం అన్నది వాళ్ల వాళ్ళ అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. చెప్పు. సహజం అన్నది వాళ్ల వాళ్ళ అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్, చాలా బాగా చెప్పు. ఒరే, నా సినిమా కథ దొరికిందా? రజని కథ ఇచ్చింది. ఒరే, అంత పెద్ద రైటర్ అలా ముత్తుకుంటే అది కథే కాదు పొమ్మన్నావు. ఇప్పుడు పెళ్ళాం ఏదో చెప్పేసరి ఎగిరి గెంతులేస్తున్నావు. ఏమిట్రా నీకు దొరికిన కథ? నా కథరా? అదే ఏమిటి అని అడుగుతున్నా. నా కథ? అందులో పాత్రలు ఎవరో తెలుసా? నువ్వు, రజని, నేను, మా నాన్నగారు, అమ్మ, నే తిన్న దెబ్బలు, ఆశలు, నిరాశలు, ఇవన్నీ కలిపితే ఓ అద్భుతమైన సినిమా కథ అవుతుందిరా. నా సినిమా పేరేంటో తెలుసా? ఆత్మకథ. చాలా బాగుందిరా. రవి, దట్స్ వండర్ఫుల్. చూసారా మీ సుపుత్రుడు ఏం చేశాడో? డైరెక్టర్ అయ్యాడట, సినిమా తీస్తున్నాడట. తీసుకుని? వాడు తీస్తున్నది సినిమా కాదండి, మన పరువు. మన బ్రతుకు నడిబజార్లో పెట్టి ఉతికి ఆరేస్తున్నాడు. ఏమిటి నువ్వు అంటున్నది? చదవండి, మీకే తెలుస్తుంది. చూడండి, పాపం చేసింది మీరు, అనుభవిస్తున్నది మేము. వాడిని సినిమా తినకుండా ఆపుతారో, లేకపోతే మమ్మల్ని గంగలో తిక్కి చావంటారో మీరే చెప్పండి. వీడికి పిచ్చెక్కింది, లేకపోతే ఇలా చేస్తారా? ఏం చేశాడు? ఇన్నాళ్ళ నుంచి వీడు ఏదో సాధిస్తాను సాధిస్తాను అన్నాడే, ఇవాళ వాడు సాధించింది ఏమిటో తెలుసా? నా మీద కక్ష. ఏం చేశాడండి? నేను ఉంచుకున్నాన్ని, వీడు ఉంపుడుగత్తి కొడుకని, నేను లోఫర్నని దేశానికంతా చాటి చెప్తాట. అందుకే అందుకే మన కలిస్తున్నట్ట. అది చూసాక నాకు ఎవరిని మర్యాదిస్తారా? నా కూతురు పెళ్ళవుతుందా? వాడికి దాన్ని పోయి దాన్ని అవతల కట్టుకున్నాడు. రేపు సురేష్ కన్నా పెళ్ళిస్తారా? నన్ను కన్న తండ్రి ఇంత క్షోభ పెట్టి వాడు వాడేం బాగుపడతాడే? వాడు వాడు సర్వనాశనం అయిపోతాడు. వద్దండి, అంత మాట అనకండి. ఈ సినిమా తీయదని నేను వాడికి ఎలాగైనా నచ్చ చెప్తాను. రవి. ఏమిటి? ఉప్పు అయిపోయింది, కాస్త బజార్కి వెళ్ళి తెచ్చిపెట్టు.
రాసుకునేటప్పుడు ఉప్పు పప్పును విసిగించకు. అలా అంటే వంట ఎలా అవుతుంది? ఉప్పు లేకుండా చేసే. రేపు నేను లేకుండానే కాపురం చేసేటట్టున్నావు. సిల్లీ గర్ల్, నువ్వు లేకపోతే సంసారం కాదు సన్యాసం అవుతుంది. ప్లీజ్ రజని, మంచి మూడ్ లో ఉన్నాను, కాసేపు డిస్టర్బ్ చేయకమ్మా. రవి, అమ్మా. రవి అమ్మా. ఏమా కోడలా, బాగున్నావా? మీ ఆయనకి ఇష్టమని లడ్లు తీసుకొచ్చాను. రామ్మా కూర్చో. చూసావమ్మా, నీ కొడుకుంటున్న బంగళా బాగుందా? రవి, నీ తండ్రి కొడుకుల మధ్య నలిగిపోతున్నాను రా. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఈ సినిమా తీయడం మానేకూడదు. ఏ, ఎందుకనమ్మా? మీ నాన్నగారు మండిపడుతున్నారా? నువ్వు ఆయన కథ తీస్తున్నావంట, ఈ సినిమా తీస్తే ఆయన తలెత్తుకుని తిరగలేరంట. పైగా ఆయన కొడుక్కి కూతురికి జన్మల పెళ్ళిళ్ళు కావని కోల పెడుతున్నారు. వాళ్ళవరమ్మా, వాళ్ళకి మనకి ఏమిటి సంబంధం? బాగుంది నాయన, చాలా బాగుంది నీ వరుస. సరే, వాళ్ళు నీకేం కారు, నేను నీ తల్లిని కానా? నీ తల్లి బ్రతుకు బజార్లో పెడతావా? ఇన్నాళ్ళు నేను గుట్టుగా బ్రతికాను, ఇప్పుడు నన్ను నవ్వులు పాలు చేస్తావా? అమ్మా నువ్వే కదమ్మా అబద్ధంతో బతకూడదని, నిజాన్ని దాచకూడదని నాకు చిన్నప్పటి నుంచి నూరిపోసావు. ఈవేళ నువ్వే వాటిని వదిలేయమంటున్నావు. రవి, నీ మాట నీదేనా? నువ్వు అనుకున్నది సాధించడానికి ఆయన మీద ఎందుకురా నీకంత కక్ష? నేనెవరి మీద కక్షతో సినిమా తీయటం లేదమ్మా, ఇది మా నాన్నగారి కథ కాదు నా కథ. అలాగా, అందులో మేము ఉంటాంగా? ఉన్నారు, మీరే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నీలాంటి తల్లులు నాలాంటి కొడుకులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరి కోసం ఈ సినిమా తీస్తున్నా. రవి, నీకెలా చెప్పనురా? నువ్వు సర్వనాశనం అయిపోతావని ఆయన శాపనార్థాలు పెడుతుంటే విని భరించలేకపోతున్నాను. మరేం పర్వాలేదమ్మా, ఆయన శాపం నా పాలిట వరమవుతుందమ్మా. అయితే మానుకోనంటావు? ఇప్పుడు సాధ్యం కాదమ్మా, మనలాంటి సంసారాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక స్త్రీగా ఒక మాతృమూర్తిగా ఒక్క క్షణం ఆలోచించు, అప్పుడు నీకే తెలుస్తుంది నీ చేసే తప్పో ఒప్పో. అమ్మా నీ చేసే ప్రయత్నం అంతా నీకు న్యాయమైన గుర్తింపు తేవాలని, విడిపోయిన మనం మళ్లీ కలవాలని, అది ఈ సినిమా ద్వారా సాధిస్తానమ్మా, సాధించి తీరుతాను. సరే, ఇంకా నీకు నేను చెప్పేదే ఉంది, వెళ్ళొస్తాను. ఉండమ్మా, భోంచేసి వెళ్తావు గాని. రజని అన్నం పెట్టు. వద్దులేమ్మా, వీడి మాటలతోనే కడుపు నిండిపోయింది. భలే దానివమ్మా, పోనీ నాకు కలిపి పెట్టు, నీ చేతి ముద్దలు తిని ఎన్నో రోజులైంది. లేమ్మా. రవి, నువ్వు చెప్పేది న్యాయం అనిపిస్తుంది, మీ నాన్న బాధ అంతకన్నా న్యాయం అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను రా. ఎన్నాళ్ళులేమ్మా. అది కాదు అంజా, ఆ సినిమా విడుదల కాకముందే అది నా కథ నా కథ అని కొట్టుకెక్కితే మన మనం ఆలోచించుకుంటు కాదు. ఏడ్చినట్టే ఉంది, అది రిలీజ్ అయ్యాక మన పరువు పోయాక ఇంకా మనం చేసి చచ్చేదే ఉంది. లాయర్ గారు, ఆయన మాటకి ఇంగానే ముందు వాడి మీద దావా వేయండి. అలా వెళ్ళేదమ్మా, ముందు సినిమా చూడాలి, అందులో మన పరువు అదే మీ పరువు పోయే విషయాలు ఏమున్నాయో చూసుకోవాలి, అప్పుడు దావా వేయాలి. అయితే ఇప్పుడు వాడిని ఏమీ చేయలేమా? ఓ పని చేయొచ్చు. అదేదో తొందరగా చెప్పండి. అబ్బాయి నువ్వు ఇలా చేస్తున్నావని తెలిసింది, అదే నిజమైతే నీ మీద పరువు నష్టం దావా వేస్తామని ఓ లాయర్ నోటీస్ ఇవ్వచ్చు. ముందు ఆ పని చెయ్యండి. సార్ మీరేమంటారు? సరే నోటీస్ ఇవ్వండి. ఈ మాత్రం దానికి కోర్టులు నోటీసులు వేస్ట్. వాడి చేత సినిమా ఎలా మాన్పించాలో నాకు బాగా తెలుసు, అది నాకు వదిలేయండి. సినిమా ఎప్పుడు మొదలు పెడుతున్నావు? ముహూర్తానికి వస్తావా? మర్యాదగా చెప్తున్నాను, ఆ ప్రయత్నం మానుకుంటే మంచిది. ఎవరికి మంచిది, నాక నీక? నీకు. నీ అమ్మ పాతివరత్యం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియజేయాలనా ఈ సినిమా? Thank you.
మా అబ్బాయి సురేష్ ను విడిపించడానికి బెయిల్ తీసుకొచ్చాను. ఏడుకొండలో అతను విడిచిపెట్టు. వాడంటే ఎంత పగ ఉన్నా ఇంత కఠినంగా ఉంటారని నేను అనుకోలేదు. అవునులేండి, వాడి సర్వనాశనం అయిపోవడమేగా మీకు కావాల్సింది. అలాగే జరగనివ్వండి. అబ్బాబా, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా ఏడుపు? ఏం జరిగిందో మీకు తెలియదే? ఆవిడకంటే డబ్బు హోదా ఉంది కాబట్టి కొడుకుని విడిపించుకుని తీసుకెళ్ళింది. నాకు అవేం లేవుగా, అందుకే వాడు పోలీస్ స్టేషన్లో ఏడుస్తున్నాడు, నేను ఇక్కడ ఏడుస్తున్నాను. రవి పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? నిజంగా నాకు ఈ సంగతి తెలీదు. అసలు ఏం జరిగింది? సరేలే, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి రవిని ఇంటికి తీసుకొస్తాను. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్. రవిని బెయిల్ మీద విడిపించడానికి వచ్చాను. మూర్తి గారు వచ్చి బెయిల్ ఇచ్చి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. మా నాన్న, మై గ్రేట్ ఫాదర్, చివరికి ఇలా కూడా నన్ను దెబ్బతీయాలని చూశాడు. బట్ వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా నా పట్టుదల పెరుగుతుందే, కానీ ఈ ప్రయత్నం మాత్రం ఆగదు. ఐ విల్ గో అహెడ్. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్. సరే, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆర్టిస్ట్ లోన్ బుక్ చేద్దామంటావు? లక్షలో వేలు ఇచ్చి పెద్ద స్టేషన్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కొత్త వాళ్ళతో చేద్దాం. ఒరే ఇడియట్, నువ్వు డైరెక్షన్ కొత్త, కొత్త ఆర్టిస్ట్లు అంటున్నావు, రిస్క్ ఏమోరా. ఒరే ఫూల్, డోంట్ వరీ, ఇవాళ పెద్ద స్టార్స్ అంతా ఒకప్పుడు కొత్త ఆర్టిస్ట్ లేరా? ఐ విల్ మేక్ దెమ్ స్టార్స్. ఓకే, డన్ డన్. అటు చూడు, లొకేషన్ చాలా బాగుంది, ఇక్కడ సాంగ్ తీయచ్చు. అటు చూడు, అటు. నీకేం భయం లేదు, మేము ఉన్నాగా. నువ్వు ఇక్కడ రోజు ఎప్పుడే వస్తాను. నన్ను వదిలేకండి, నాకు భయంగా ఉంది, మీకు దానం పెడతాను. చెప్తుంది, అడు చూడండి, మీ రక్తం పంచిపుట్టిన సొంత కొడుకు ఎలా పడున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళు. రవి, జీవితంలో కొన్ని చేతులు చాలా ఉంటాయి, వాటిని మర్చిపోవడం మంచిది. మర్చిపోవడం మన చేతిలో ఉందంటారా? కానీ ఇలా చీటికి మాటికి దెప్పిపోవడం మానేయడం అనేది మన చేతిలో ఉన్న మాటేగా. అంటే అబద్ధంలో బతకమని చెప్తున్నారా? రవి, నీది ఉడుకు రక్తం, జనం చప్పట్ల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం కన్నవాళ్ళని కించపరచడం ఎందుకు? మీరంటున్నది నేను తీసే సినిమా గురించేనా? అవును, నీకు కావాలంటే చాలా కథలు నా దగ్గర ఉన్నాయి, ఇస్తాను. కానీ ఈ కథను మాత్రం సినిమాగా తీయద్దు, తీస్తే నా మీద ఒట్టే. నిన్న శాపనార్థాలు పెట్టారు, ఇవాళ సత్యాలు ఒట్లు అంటున్నారు, అసలు మీకేం కావాలో చెప్పండి. డోంట్ మేక్ దిస్ ఫిల్మ్ ప్లీజ్. అదంత సులభం కాదు, కానీ ముందు మీ సొంత కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మీకు తలకొరువు పెట్టేవాడు కూడా లేకుండా పోతాడు. సార్, మన యాడ్ ఫిల్మ్ విషయంలో రవితో మాట్లాడాను. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఎస్ సార్.
యాక్షన్ అమ్మా, ఇది జీవితం. డైరెక్టర్ కుర్చీలో ఆయన, ఎక్స్ట్రాల గ్రూప్లో నువ్వు ఉండే సినిమా సెట్ కాదమ్మా. కట్ ఇట్, బాగలేదు. చూడు బాబు, ఇది మదరగదర్ నన్యానికి కొడుకు రియాక్ట్ అయ్యే సీను. ఎమోషన్ చాలలేదు, ఇంకా ఎక్కువగా కావాలి. నేను ఒకసారి చేసి చూపిస్తాను, నువ్వు అక్కడ నుంచో చూడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇదిగో అక్కడ నుంచో అమ్మా, ఇది జీవితం. డైరెక్టర్ కుర్చీలో ఆయన, ఎక్స్ట్రాల గుంపులో నువ్వు ఉండే సినిమా సెట్ కాదు. నీ తోడుగడగా ఉంటానన్న మనిషి నీకు భార్య హోదా ఇవ్వాలి. నేను ఆ హోదా ఇప్పిస్తానమ్మా, నేను ఇప్పిస్తా, నేను ఇప్పిస్తా, నేను ఇప్పిస్తా అమ్మా. ఇన్నాళ్ళకి తల్లి గుర్తుకొచ్చిందట్రా అమ్మా. ప్రతి క్షణం నా గుండెల్లో కళ్ళల్లోనూ మెదులుతూనే ఉన్నావమ్మా. ఈరోజు నిన్ను చూడాలనిపించింది. ఇప్పుడే నీకు భార్య హోదా ఇప్పిస్తానన్న సీను షూట్ చేసి వస్తున్నానమ్మా. అయితే నీ పంతో నెగ్గించుకుంటున్నావు అనమాట. నేను నెగ్గడానికే ఉందమ్మా, నిన్ను నెగ్గించడానికే. సర్లే, లోపలికి రా, కాఫీ తీసుకుని వెళ్తుగానే. ఏరా లోపలికి రావా, ఇది నా ఇల్లు, మీ నాన్నగారు నాకు ఇచ్చిన ఇల్లు. ఆయన నీకు ఇల్లు ఇచ్చారు, కానీ నీ ప్రపంచాన్ని కాకుండా చేశారు. నీ వాళ్ళు నీకు దూరం చేశారు. కానీ వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. ఎప్పుడో తెలుసా, 10 మందిలోనూ ఆయనతో నీకు భార్య హోదా ఇప్పించిన తర్వాత వస్తాను. తప్పకుండా వస్తానమ్మా. కట్ ఇట్, ఇప్పుడు మాట్లాడండి. చూడు బాబు, నువ్వు చెప్పే డైలాగులో ఒత్తులు సరిగా పలకటం లేదు. రవి, మీ నాన్నగారు కోర్టు నోటీస్ పంపించారు. ఎక్స్క్యూజ్ మీ, సమయానికి ఏది కనిపించింది ఇంట్లో? అసలు నా ఫైల్స్ ఎందుకు ముట్టుకుంటారు? తెలియక ముట్టుకున్నారు, ఇక మీదట ముట్టుకోవద్దని చెప్తానండి. అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే స్టూడియోలో ఉంటా అని చెప్పు. దానికి అంత చిరాగ్గా చెప్పడం ఎందుకు? అవుట్, గెట్ అవుట్, బయట నుంచి మాట్లాడు. ఈ నోటీస్ మీరేనా పంపించింది? అవును, నేనే పంపించాను. ఎందుకు? ఎందుక, రోజు రోజుకి నువ్వు పిచ్చి కుక్కలా మారుతున్నందుకు, సంస్కారం ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నందుకు. ఒరే, నీకు పరువు మర్యాద లేకపోవచ్చురా, కానీ మాకున్నాయి. నా పిల్లల భవిష్యత్తు నేను కాపాడుకోవాలి. అందుకే ఒక్కటే కాదు, ఎన్ని నోటీసులైనా పంపుతాను. అలాగా మరి కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి ఏం చెప్తారు? నువ్వు తీసింది అబద్ధమని, కట్టు కదని, నా మీద కక్షతో లేనిపోని అభాండాలు వేశావని చెప్తాను. అసలు నువ్వు ఆయన కొడుకు అని చెప్పడానికి రుజువు ఏమిటి? సురేష్ మాత్రం ఆయన కొడుకు అనడానికి రుజువు ఏమిటి? ఏం కూర్చోవరా, విన్నారా? వాడంతా మాట్లాడుతుంటే చూస్తూ అనుకుంటారంటండి. గెట్ అవుట్, గెట్ అవుట్. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట, ఎవరు ఎవరికి ఏమవుతారనేది మీరు రోడ్డు మీద తెలుసుకుంటారో, కోర్టులో తెలుసుకుంటారో నాకు అనవసరం. నేను మాత్రం ఈ సినిమా తీస్తున్నాను, తీస్తే అలాగా. అయితే నేను చెప్పేది కూడా విను, చనిపోయిన మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను ఈ సినిమా తీయనివ్వను. ఐ విల్ నాట్ లెట్ యు మేక్ దిస్ ఫిల్మ్. అవసరమైతే నీకు మతి భ్రమించడానికి పిచ్చి ఆసుపత్రిలోకి అడిగిస్తాను. లాభం లేదయ్యా, మీ సినిమా పూర్తి కాదు. ఎందుకని పూర్తి కాదు? మీ నాన్నగారు పొద్దున్నే ఫోన్ చేశారు, మీ సినిమా మీద ఇంజక్షన్ ఆర్డర్ తెస్తాడట, మీ సినిమా రిలీజ్ అవుదట. ఇలాంటి లిటిగేషన్ వ్యవహారం నాకొద్దు. మీకు మీ సినిమాకి రామ్ రామ్, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. వస్తాండి. సారీ మూర్తి, నా మూల నువ్వు చిక్కులో పట్టావు. పోరా ఇడియట్, చిక్కులు లేవు, చింతకాయలు లేవు. ఒరే, ఏదేవైనా మన సినిమా ఆగే ప్రసక్తే లేదు. రేపటి నుంచి నువ్వు షూటింగ్ ప్లాన్ చేసుకో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే రవి, రవి ఏమిటి ఆలోచిస్తున్నావు? మా నాన్నగారి వల్ల ఎన్ని ఆటంకాలు సమస్యలు వచ్చినా నువ్వు నా తోడున్నంత వరకు నేను ఓడిపోను. ప్రతి క్షణం నువ్వు నాకు ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రవి. నేను ఎప్పుడు నీ తోడుగానే ఉన్నాను, కానీ నువ్వే పక్కన ఉండి లేనట్టుగా ఉంటున్నావు. నీ పనులతో, సమస్యలతో నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయావు. నువ్వు రజని, నువ్వు, నేనెంత దూరంలో ఉన్నా నువ్వు ఒక్కసారి పిలిస్తే చాలు, నీ ఒళ్ళో వాళ్తాను. టేక్ టూ. రవి, లంచ్ బ్రేక్, కమ్ ఆన్, హావ్ యువర్ లంచ్. ఇది ఫినిష్ చేసి వస్తాను. ఫినిష్ చేయాలంటే చాలా టైం పడుతుంది. జస్ట్ 5 మినిట్స్. 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్. ఆయన్ని ఇలా చూస్తూ ఉంటే బాధగా ఉందిరా,
రక్త సంబంధం కదా. వెరీ గుడ్, చాలా బాగున్నాయి పిక్చర్, మంచి పిక్చర్ తీసావు. ఏం భాషాజీ కేసా? ఓకే, బ్యూటిఫుల్, తెలుగు కేసు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ సినిమా చాలా బాగుంది సార్, సింపుల్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారికి చిన్న ఎంట్రీ కావాలి సార్. డెఫినెట్లీ రండి. 41 ఇది బాగుంది కదా? ఇది ఓకే. పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ చేయమను. ఓకే ఓకే. ఒరే రవి, ఈయన చిత్రరంజని పత్రికా విలేకరి మిస్టర్ బంక. పేరు బొంతులు కనకరాజ్ సార్. ఇండస్ట్రీని బంక్లో పట్టుకుని వదలడం లేదని బంక అంటుంటారు సార్. నేను ఇంటర్వ్యూ చేయాలని వచ్చారా? కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. ఒరే, నీ కాఫీ అరేంజ్ చేస్తాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పదలుచుకున్నంతా నా చిత్రంలో చెప్పాను. ఇంకా ఇంటర్వ్యూ కానీ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. చూడు మిస్టర్ రవి, ఈ సినిమా మీ సొంత కథను విన్నాను, నిజమేనా? కథలు గాల్లోంచి పుట్టవు, జీవితాల్లోంచి వస్తాయి. అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటాం. మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది, అడగొచ్చుగా? అడగండి. మీ నాన్నగారికి పెళ్లి చేసుకున్న సొంత భార్య బిడ్డలు ఉన్నారటగా. ఉంటే? మీ అమ్మగారిని కేవలం ఉంచుకున్నారా నిన్ను? ఆవిడ మొదట ఓ ఎక్స్ట్రా నిన్ను. అప్పట్లో ఆనందరావు గారు మంచి జలసా పురుషుడని, నిన్ను వేషాల కోసం వచ్చిన అమ్మాయిని అబ్బాయిని వదిలిపెట్టేవారు కాదా నిన్ను? అమ్మ నాన్నగారి గురించి నోటుకు చెప్తున్నారు. అమ్మా, నువ్వేళ్ళు గ్లాస్ మంచి పట్టడం. ఒరే, ఏమిట్రా ఈ అర్థం లేని ఆవేశం? రేపు సినిమా రిలీజ్ అయితే ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఎంతమంది అని కొడతావు? ఓకే, ఐ అండర్స్టాండ్, కూల్ ఇట్. లాయర్ గారు, ఈవేళ సినిమా రిలీజ్ కాబోతుంది, దాన్ని ఆపే మార్గమే లేదా? లేదండి, మనం ఏం చేయాలనుకున్నా ముందు ఆ సినిమా చూడాలి. సర్లేండి, మీ లాయర్ నుండి మాకేం ప్రయోజనం? చూడమ్మా, లాయర్ అంటే లా ప్రకారం పోవాలి. ఆనందరావు గారు ముందు ఆ సినిమా చూసి ఏర్పాటు చేయండి, తర్వాత చార్జెస్ ఫ్రేమ్ చేద్దాం. ఫ్యామిలీతో వెళ్ళి చూద్దాం. పది మంది నోళ్లలో పడ్డాక ఇంకా మీరు చేసేది ఏముందండి, సినిమా చూస్తారంట. బ్యానర్ ఎలా ఉందిరా? బ్రహ్మాండంగా లేదు? బ్రహ్మాండంగానే ఉంది కానీ. ఇంకా కానీ ఏమిట్రా ఇడియట్? అది కదా ఫుల్, మా నాన్నగారు ఈ సినిమా రిలీజ్ అవనిస్తారో లేదో అని. మీ నాన్నగారే కాదు, బ్రహ్మదేవుడు వచ్చినా ఈ సినిమా రిలీజ్ ఆపలేడు. ఒరే, అసలు ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉండవలసిన సమయం రా, లెట్స్ గో అండ్ సెలబ్రేట్ ది అకేషన్. కమ్ ఆన్, లెట్స్ గో మ్యాన్, కమ్ ఆన్. చీర్స్ సార్. ఈ బార్ ప్రొపరేటర్ మూర్తి గారు మీరేనా? ఏం కావాలి? ఇదిగోండి చెప్తా ఆర్డర్. పదండి. ఏమిట్రా ఇదంతాను? సారీరా రవి, ఇక్కడ మనం ఇంకో బాటిల్ బియర్ తాగలేం. వాట్ డూ యూ మీన్? కోట్వాల్ రెస్టారెంట్ జప్త్ చేస్తున్నారు అంతే. చీర్స్ జెంటిల్మెన్. జప్తా దేనికి? సాదాకి. లేకపోతే జప్త ఎందుకు చేస్తారా ఇడియట్? ఫుల్, అసలు విషయం చెప్తావా లేదా? మన సినిమా పూర్తి చేయడం కోసం ఈ బార్ను తాకట్టు పెట్టి కొంత అప్పు తీసుకొచ్చాను. సమయాన్ని తీర్చలేకపోయాను, దట్స్ ఆల్. యూ ఫూల్, సినిమా కోసం రెస్టారెంట్ పోగొట్టుకుని పైకి అంతే అంటావా? సర్లేరా, ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఇంకా ఏమైందని అడుగుతున్నావా? నువ్వు నాతో అబద్ధం చెప్పావు, నీ స్నేహితుడితో నువ్వు అబద్ధం చెప్పావా? రవి, నీ చెప్పే మాట విను. ఇంకా ఏమిటో వినేది? రే, జీవితాంతం నన్ను నేను క్షమించుకోవాలని పనిచేసావు కదా, నా కోసం నాశనం చేసుకున్నారో ఫుల్, ఎందుకు చేసావు పని? అది కదా రవి, ఎందుకు చేసావు? చెప్పిన మాట విను రవి. స్టాప్ ఇట్. నీ గురించి ఎవరు చేశాడా? నా గురించి, నా స్వార్థం గురించి. ఫర్ మై సెల్ఫిష్ మోటివ్ ఐ హావ్ డన్ ఇట్. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, నీకు మంచి పేరు వస్తుంది, దాంతో బోల్డ్ లాభాలు వస్తాయి. ఆ లాభాలన్నీ నీవా? నో, ఇట్స్ మైన్, ఆల్ మైన్. ఇలాంటి ఒక్క బారండి, 10 బార్లు కొంటాను. యు నో దట్? మార్క్ మై వర్డ్స్, ఓకే? మార్నింగ్ షోకి వెళ్ళి జనం రియాక్షన్ ఎలా ఉందో చెప్పు. అది కాదు సార్, లాయర్ గారు సురేష్ బాబు గారు వెళ్ళారు కదా, నేను కూడా వెళ్ళి ఆ సుత్తి భరించడం దేనికి? స్టాప్ ఇట్. సినిమా చూడకుండానే సుత్తనం ప్రతి వాడికి అలవాటు అయిపోయింది, వెళ్ళి చూసిరా. సరే సార్. జీవితం జీవితం ీతో వైరం
నేను కోరిన వెలుగును నీవు యువవు తెలుసును, దింపుతాను తారలు నింపుతాను నవ్వులు, నాకదే ఆశయం నీకదే అపజయం. చెప్పా ఇట్స్ సూపర్ 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 హిట్. యో మేనేట్ రే, నేను చెప్పలేదు నేను ఎప్పుడు ఓడిపోయి పందెం కట్టాలని. ఆమె కరెక్ట్, ఆమె కరెక్ట్. రే ఫోన్ మొదటడికి ఎలా చెప్తారా పిక్చర్ హిట్ అని. ఒరే ఇడియట్, నువ్వేం పెద్ద పెద్ద స్టార్స్ పెట్టి సినిమా తీయలేదురా, అభిమాన సంఘాలు జేజేలు కొట్టడానికి పూలు వేస్తడానికి. నువ్వు ఊరు పేరు తెలియని ఆర్టిస్టులు, అంతకన్నా పేరు లేని డైరెక్టర్లు. ఒరే యునో యునో, మూడు ఆటలు సరిపడే జనం తిరిగి వెళ్ళిపోయారా, మూడు రోజుల దాకా హౌస్ ఫుల్, ఇంతకన్నా ఇంకే కావాలా? ఇట్స్ హిట్, ఇట్స్ డెఫినెట్లీ 100 డేస్ ఫిలిం రా. యు హావ్ మేడ్ ఇట్, యు హావ్ మేడ్ ఇట్. కంగ్రాట్స్. ఇవాళ మొదటాటికి ఎవరు వచ్చారు చెప్పు. రజని కాదు, అటు చూడు అమ్మా. అమ్మా రవి. అమ్మా సినిమా చూసావమ్మా? చూసానురా, చాలా బాగుంది. మీ నాన్నగారు అనుకున్నట్టు నువ్వు ఎవరు పరువు తీలేదు, ఆయన చూస్తే సంతోషిస్తారా? రవి నీ సినిమా 100 రోజులు ఆడాలని ఆ దేవుడికి పూజ చేసి వచ్చాను. నువ్వు గెలిచావురా, నిజంగా గెలిచావు. తొందరగా టైం అయిపోతుంది. ముందు వస్తే నేను ముందు పోడైరెక్టర్ గారు నమస్కారం. పొరపాటు అయిపోయింది, నమస్కారం. డైరెక్టర్ గారు మీరు నాకు మంచి పిక్చర్ తీసి పెట్టాలా, అది మీ పిక్చర్ కంటే బాగా హిట్ అవ్వాలి మరి. ఇదిగో అడ్వాన్స్ తీసుకోండి. వద్దండి, నేను వెంటనే మరో సినిమా తీయటం లేదు. వాడు అలాగే అంటాడులేండి. సంతోషం, వస్తాను మరి. నువ్వింకేం మాట్లాడుకు, ముద్దు వచ్చినప్పుడు చంకెక్క. సారు వడక్కో నాన్న అడగప్పన్ జ్ఞాపకం ఉందా సారు? క్యాసెట్ లో అప్పుడుదా తప్పై పుడిచింది సారు. సారు మీ పిక్చర్ రొమ్మ ప్రమాదం సారు. సారు నాకు ఒక పిక్చర్ ఎత్తి పెట్టాలి సారు. ఇందా 100,000 రూపాయలు అడ్వాన్స్ సారు, పెట్టు కూడా మీదే సారు. ఇప్పుడు నా దగ్గర డేట్స్ లేవు. డేట్స్ దా తర్వాత చూసుకున్నాం సారు. కథ గీత స్టోరీ స్క్రీన్ ప్లే యాక్టర్లు ఎలా ఉంగిస్తున్నా సారు. నాను చెప్పేది ఏమీ లేదు సారు. సారు 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 నేను వస్తున్నా సారు, వస్తున్నా సారు. దండల అబ్బయ్య, దండల అబ్బయ్య, దండలండి అబ్బయ్య. తారు బొమ్మ బ్రహ్మాండంగా ఎత్తుందండి అయ్యా. ఆ ఏళ్తాం వెళ్ళిపోయినాక మా బావం తెగతిట్టిస్తాను. తవరు ఇంత గొప్ప డైరెక్టర్ అవుతానని ఆనాడు తెలిసే మా బావ దగ్గర కట్టుకొచ్చినాను. అవకాశం చెడగొట్టుకున్నాడు ఈయన. ఈయన మొహం చూసి కాకపోయినా నా మొహం చూసైనా ఓ సినిమా తీసి పెట్టండి. నన్ను మీ ఫ్యాన్ కదండి. నువ్వు ఊరు మీ రోజు సుంచి మొహం అయ్యాల. వీడు అక్కడ మీ ఫ్యాను. నన్ను తలుచుకుంటే మా ఊరు, మా మండలం, మా జిల్లా మొత్తం మీ అభిమాన సంఘాలు ఎత్తించేస్తానండి అయ్యా. ఈ నాభం లేదు, నానే పెట్టేందుకు ఉంటానండి అయ్యా. ఈ సంవత్సరం నాకు ఖాళీ లేదండి. 10 సంవత్సరాల తర్వాత తమ తారీఖులు ఇవ్వండి. మా బావు ఈయన బుడ్డోడు చేత నాన్ తీయతాగా. నువ్వు నోరు మీరు ఎదుగు పట్టం కాదు అయ్యగారు. మీకు భయానక డబ్బు ఇనండి. ఇదిగోనండి కారు తగలాలు, అదిగోనండి కారు. కొత్త బండి కదండి, తలతల ఆడిపోతుందండి. మరి వస్తామండి అయ్యా. తమ కాగితం కొబ్బరింపితే మేము వచ్చి ఓడిపోతామండి అయ్యా. వస్తాను అబ్బాయ్యా, ఇక్కడ వస్తామండి. అదేటి బావా, ఏదో క్యాసిట్టే పోయేదానికి ఏకంగా కొత్త కారు ఇచ్చేసింది బయటి. ఓ గొర్రె మొహమాడా, నేనేమైనా ఎర్రుండు అనుకున్నావా? అందరిలో క్యాష్ ఇచ్చేస్తే మన ఫెసాలిటీ ఉంది. ఇప్పుడు కారు ఇచ్చాం కదా, అందరికంటే తారీఖులు మనకే ముందు వచ్చేస్తాయి. ఆయన జోరులో ఉన్నప్పుడు ఉపయోగించేసుకోవాలా? ఇద్దరు బిజినెస్ కుక్కమవాడ కుక్కమవాడ. హ్యాపీ బర్త్డే టు యూ.
హలో 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 రవి ఎవరికి ఫోన్ చేస్తున్నావు? రజని, ఈ సంతోషంలో ఆనందంలో ఎందుకో నాన్నగారు గుర్తుకొచ్చారు. ఐ లేన్ లోటు, ఐ మిస్ యూ రజని. ఓకే రవి, మంచి జైశం. తప్పకుండా మనం అవార్డ్ ఫంక్షన్ స్పాన్సర్ చేద్దాం. థ్యాంక్ యూ. ఏమిటండి లాయర్ గారు, ఏమిటి మీరు చేసిన నిర్వాకం? వాడి సినిమా ఆడనివ్వకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పిస్తాను, మట్టిగడ్డలు ఆర్డర్ ఇప్పిస్తానన్నారు. ఇప్పుడు జరిగింది ఏమిటి? అమ్మా, నేను ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే ఆ మూర్తి హైకోర్టు నుంచి స్టే చేసుకున్నాడు. అయితే మీరు చేయగలిగింది సున్నా అన్నమాట. చేస్తాం సార్, మీరే చూస్తారుగా. ఇంకా ఏమిటి చూసేది? వాడికి ఏదో అవార్డు కూడా వచ్చిందంట. రేపే బ్రహ్మాండంగా రిసెప్షన్ కూడా చేయబోతున్నారు. ఇవ్వండి, ఈసారి ఛార్జెస్ అన్ని పకడ్బందీగా ఫ్రేమ్ చేశాను. రిలీజ్ అయిన అన్ని చోట్ల ఆ సినిమా ఆగిపోతుంది. డిస్ట్రిబ్యూటర్లో వాటా తీర్చే లోపల రవి వికార్ అయిపోతాడు. అంతేకాదు, మనం పంపించిన నోటీసులకి రిప్లై ఇవ్వలేదని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇంకో కేసు పెట్టి జైలుకు పంపించవచ్చు. మీరు ఇక్కడ సంతకం పెట్టండి. వెరీ గుడ్ నాన్నగారు. ఆ ఫంక్షన్ లోనే వాడి చేతికి సంకెళ్లు వేయించి అందరి ముందు వాడి పరువు మనం తీద్దాం. ఆలోచిస్తున్నారేమిటండి? సంతకం చేయండి. పెట్టండి నాన్నగారు. చెయ్యండి. పెట్టండి నాన్నగారు. రే, ఆల్విన్ వాళ్ళు ఆరు ఇన్విటేషన్స్ పంపించారు. ఎవరెవరు వెళ్దాం? అమ్మ ఓకే, నువ్వు ఓకే, రజని నేను. ఈ రెండు మిగిలిన ఇవ్వెవరికిద్దాం? ఎవరికంటే మూర్తి ఒక ఇన్విటేషన్ ఇవ్వు. ఎవరికమ్మా? ఎవరికేంట్రా, మీ నాన్నగారు ప్రతి సినిమా ప్రివ్యూకి 20-30 ఇన్విటేషన్ పంచిపెట్టేదాన్ని. ఆయన ఎప్పుడు ఎవరికి ఏమిటి అడిగేవారు కాదు. నువ్వేంటి పెద్ద? గంధం చదువుతుంది. ఒరే, సాయంత్రం వెళ్ళేటప్పుడు ఎక్కించుకున్నాడు, మర్చిపోమాకు. అలాగేనమ్మా. ఒరే రవి, ఎవరికిద్దామరా? ఎవరికిస్తుందో నాకు బాగా తెలుసురా, కానీ ప్రయోజనం లేదు. ఇవాళ హాల్లో ఆ సీటు ఖాళీగా ఉంటుంది. నువ్వా? భయపడకండి, నా స్థానం ఆ గడపకి వదిలేనని నాకు తెలుసు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోతాను. మనజ, ఎవరిది? సావిత్రి, నువ్వా? ఏమిటిలా వచ్చావు? మన రవికి అవార్డు వచ్చింది. ఆ ఫంక్షన్ మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. నేను రాలేనని నీకు తెలుసుగా. చూడండి, జీవితంలో అరుదైన సంఘటనలు ఎప్పుడో కానీ జరగవు. అలాంటి అవకాశం అదృష్టం ఈరోజు మన రవికి దక్కాయి. ఇలాంటప్పుడు కొడుకు ఆనందాన్ని ఏ తండ్రి అయినా సంతోషంగా పంచుకుంటాడు. చిన్నప్పుడు వాడు స్కూల్లో ప్రైజులు వచ్చినప్పుడు కూడా మీరొస్తారని, వాడితో పాటు ఆనందాన్ని పంచుకుంటారని ఎంతో ఆశగా ఎదురుచూసేవాడు. మీరిద్దరు ఎంత ఎడమోహం పెడమోహంగా ఉన్నా ఈ ఒక్కసారికి వాడు కోరిక కాదనకండి. ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ తండ్రి కొడుకులిద్దరు కుర్చీలో పక్క పక్కనే కూర్చోడం నన్ను కళ్ళారా చూడనివ్వండి. జీవితంలో మిమ్మల్ని ఏ కోరిక కోరను, ఈ ఒక్క కోరిక తీర్చండి. ఆయన తప్పకుండా వస్తారు, కానీ నీ ఇన్విటేషన్తో మాత్రం కాదు. జీవితాల్లో ఒక స్థానం ఎప్పుడూ ఖాళీగానే ఉంటూ వచ్చింది. ఇవాళైనా ఆ ఖాళీ పూర్తవుతుందని నేను ఆశపడ్డాం, కానీ నీ ఆశ నిరాశ. వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆల్విన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి సహకారంతో
ప్రజారంజన పత్రిక వారు నిర్వహించిన సినిమా బ్యాలెట్ విజేతలకు ఇప్పుడు అవార్డులు అందజేయబడతాయి. దిస్ ఇయర్ బెస్ట్ పిక్చర్ అవార్డు గోస్ టు ఆత్మకథ. వి రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్ మిస్టర్ మూర్తి టు టేక్ ద అవార్డ్. Mr. Farooq to give away the award. Thank you, sir. Thank you very much. Now, Best Director Award goes to Mr. Ravi. ప్రయత్నంలోనే అవార్డు తీసుకుంటున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో నాతో పాలు పంచుకోవాల్సిన వాళ్ళు నా స్నేహితుడు మూర్తి, నా భార్య మై డార్లింగ్ రజని, మా అమ్మ సావిత్రిదేవి. ఈ సినిమా తీస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతి పొందారు? ఆత్మకథ సినిమా హీరో పరంగా ఆలోచించి, ఐ మీన్ ఫ్రమ్ హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీశాను. ఈ సినిమాలో మిగతా పాత్రలు అంటే అమ్మ, నాన్న, తమ్ముడు, నాయనమ్మ అన్ని సహజమైన పాత్రలే. కానీ ఈవేళ సినిమా చూస్తుంటే ఆ పాత్రలు నేను సరిగా అవగాహన చేసుకున్నానా అనిపిస్తుంది. అయితే దర్శకుడుగా మీ అనుభవం? దర్శకుడు దృష్టిలో చూసినప్పుడు వాళ్ళ నిస్సహాయత, వాళ్ళ ఇన్సెక్యూరిటీ, వాళ్ళ కోపతాపాలు న్యాయమే అనిపించింది. ఆ పరిస్థితుల్లో, ఆ వాతావరణంలో ఎవరున్నా ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళదే చేశారు. అటువంటి వాళ్ళ మీద కోపం దేనికి, ద్వేషం ఎందుకు? Now the award will be presented by... Excuse me? మీరందరూ నన్ను మన్నిస్తానంటే ఈ అవార్డుని ఆడియన్స్లో ఉన్న ఒక వ్యక్తి చేతుల మీదుగా తీసుకోవాలనుంది. డైరెక్టర్ ఆనందరావు గారు, దయచేసి మీరు వచ్చి ఈ అవార్డు నాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ ఆనందరావు గారు, దయచేసి వేదిక మీదకి రావాలి. ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఆనందరావు గారు, దయచేసి రావాలి. ఆనందరావు గారు, దయచేసి వేదిక మీదకి రావాలి. ఇన్ని రోజులు నేను మీకే ఉపయోగపడ్డాను, మీరు కోరినట్టు నడుచుకున్నాను. రవి అవివేకి మూర్ఖుడు అనుకున్నాను, కానీ ఇవాళ వాడు వివేకి చైతన్యవంతుడయ్యాడు. ఇప్పుడు కూడా నేను వాడి కోరికని కాదనటం నా వల్ల కాని పనే. అండ్ జెంట్మెన్ అండ్ మై వైఫ్ సావిత్రి. నేను ఇంతవరకు 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించాను, ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ చప్పట్లు,
ఈ కెమెరాల సందడి, ఇంత అభిమానం, ఆనందం మొదటిసారిగా చవి చూస్తున్నాను. గుర్రం మీద వీరుడు స్వారీ చేస్తుంటే వినిపించే జేజేలు జోహార్లు తనకేనని మురిసిపోతుందట ఆ గుర్రం. అలా మురిసిపోయే ఆ గుర్రాన్ని నేను, ఈ గాడిదకి తండ్రిని. హీజ్ మై సన్, నా పెద్ద కొడుకు రవి. ఈ చిత్ర నిర్మాణ అనుభవంతో రవి తను తను తెలుసుకున్నాడు, నన్ను నేను తెలుసుకునేటట్టు చేశాడు. రేపటి నుంచి మీరందరూ నన్ను డైరెక్టర్ ఆనందరావుగా కాదు, డైరెక్టర్ రవికి తండ్రిగా పిలుస్తారు. సార్, ఐ వాంట్ సార్, వన్ స్టిల్. ష్యూర్ ష్యూర్, వన్ మినిట్. సావిత్రి, నేను ఆయన పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నిన్ను నీ బిడ్డను అవమానించాను, అసహించుకున్నాను. అది చాలక ఎక్కడ నా కూతురు పెళ్లి జరగదోనని భయపడి నీ కొడుకు చేసిన ప్రయత్నాలన్నిటికీ మా వారి చేత అడ్డంకులు పెట్టించాను. ఇన్ని చేసినా ఏది మనసులో పెట్టుకోకుండా నువ్వు నీ కొడుకు పూనుకొని సంబంధం కుదర్చకపోతే ఈ జన్మలో నా కూతురు పెళ్లి అయ్యేది కాదు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను సావిత్రి, ఊరుకోవనజా.